నమస్కారం. బారిస్టర్ పార్వతీశం ఇంగ్లాండ్ ప్రయాణ ఘట్టంలో మూడవ భాగానికి స్వాగతం. ఇంతకు ముందు భాగంలో పార్వతీశం చెన్నపట్నం నుంచి రైలు ప్రయాణం ద్వారా ట్యూటికోరన్ చేరడం వరకు చూశాం. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ప్లాట్ఫారం మీద పోర్టర్లంతా తూత్తుకూడయి అని కేకలేస్తున్నారు. కొలంబో పోయే వాళ్ళంతా ఇక్కడ దిగండి దిగండి అని మరికొందరు కేకలేస్తున్నారు. సెకండ్ క్లాసులో నుంచి దిగేసరికే దర్జాగా ఉండాలని కొత్త సూటు తొడుక్కుని ఎర్ర సిల్కు తలగుడ్డ చుట్టుకుని చెన్నపట్నంలో కొనుక్కున్న దొరసాని టోపీ మటుకు ఆ రైల్లోనే విడిచిపెట్టి తక్కిన సామాను తీసుకుని పెట్టిలోంచి దిగాను. కూలివాడొకడు వచ్చి సామాను తీసుకుంటానన్నాడు. సరేనని నేను వాడితో బేరమాడి ముందుకు సాగాను. గేటు దగ్గరికి వెళ్లడంతోటి టికెట్ కలెక్టర్ చూసి అలా దయచేయండి అని దారి చూపించాడు. అలా వెళ్లేప్పటికే అక్కడ ఒక పెద్ద మనిషి కూర్చుని సామాను చూపించమన్నాడు. కూలివాడి నెత్తి మీద ఉంది, కనబడ్డం లేదా అన్నాను. అలా కాదు, పెట్టి తెరిచి చూపించాలి అన్నాడు. ఎందుకు అని అడిగాను. మీరు కొలంబో ఎందుకు వెళుతున్నారు అన్నాడు. నా గుండె బద్దలైంది. ఇంటి దగ్గర చెప్పకుండా వచ్చిన సంగతి వీడికెలా తెలిసిందా అనుకున్నాను. అయినా కొంత ధైర్యస్థైర్యాలు కలిగిన వాడిని గనుక విరిమొహం వేయకుండా ఎందుకైతే నీకెందుకు అన్నాను. సరే పోనీలేండి, నాకక్కర్లేదు, కాని సామాను మటుకు చూడక తప్పదన్నాడు. ఎందుచేత అని అడిగాను. ఇక్కడ రూల్ అదే అన్నాడు. ఏమిటా రూలు అన్నాను. పన్ను విధించాల్సిన వస్తువులేవైనా దొంగతనంగా తీసుకుని వెళుతున్నావేమో చూడాలి అన్నాడు. ఈ మాట వినగానే నా గుండెల్లో బరువు తగ్గింది, కొంచెం నవ్వు కూడా వచ్చింది. సరే అయితే చూసుకోమందాం అనుకున్నాను. ఇంతలోకే నా సామాను వెనక మోసుకొస్తున్న కూలివాడు నన్ను వెనక్కి పిలిచి, ఆ పెద్ద మనిషి చేతిలో ఒక అర్ధ రూపాయి పెడితే ఈ రూల్స్ అన్నీ మర్చిపోతాడు, లేకపోతే మనకు స్టీమర్ తప్పిపోతుంది అన్నాడు. స్టీమర్ తప్పిపోవడం ఎంతమాత్రం నా అభిప్రాయం కాదు, కానీ వాళ్ల దౌర్జన్యం చూస్తే నాకు కొంత నవ్వు వచ్చింది. అతనికి అర్ధ రూపాయి చేతిలో వేసేసరికి చేటంత ముఖం చేసుకుని అది వరదాకా కూర్చున్నవాడు లేచి నిలుచుని సలాం చేసి థ్యాంక్ యూ సార్ అని పెట్టి ముట్టుకుని, ఇందులో ఒట్టి బట్టలేనా సార్, అయితే పోవచ్చును సార్ అని నన్ను విడిచిపెట్టాడు. బ్రతుకు జీవుడు అనుకుని తిన్నగా స్టీమర్ దగ్గరికి నడిచాను. ఇంతలోకే వెనక నుంచి ఒక రైలు బంట్రోత పరిగెత్తుకుంటూ వచ్చి నేను రైలులో విడిచిపెట్టిన ఆ దొరసాని టోపీని తీసుకొచ్చి నాకు అప్పచెప్పాడు. చేతులు నలుపుకుంటూ, సరే ఈ టోపీ నాదేలే వెళ్లమన్నాను, ఏమన్నా ఇమ్మని కూర్చున్నాడు. నాకు స్టీమర్కు వేళవుతోంది, సరేనని ఒక పావలా ఇచ్చుకుని టోపీ ఖరీదుకిది వడ్డీ అనుకుని ముందుకు సాగిపోయాను. ఆ సముద్రము, ఆ గట్టు, అక్కడున్న దీపాలు, ఆ హడావిడి అంతా చూస్తే నాకు చాలా సంతోషం వేసింది. కాని స్టీమర్ ఇదేనని చెప్పేటప్పటికి మటుకు నాకు ఎక్కబుద్ది అయింది కాదు. బొత్తిగా చిన్నదిగా ఉంది, మామూలు రాదారి పడవంతైనా లేదు. స్టీమర్ అయితే మటుకు అంత చిన్న దాంట్లో సముద్రం మీద వెళ్లడం ప్రమాదం కదా అనుకున్నాను. దీనిమీదనే వెళ్లాల్సి వస్తే ఇంతకంటే ఇంటికి వెళ్లడమే నయమనుకున్నాను. ఇలా ఆలోచిస్తూ నిలుచుండగానే కూలివాడు సామాను లోపల పెట్టేసి నన్నెక్కమని తొందర పెట్టసాగాడు. ఇదేనా ఏమిటి కొలంబో వెళ్లే స్టీమరు అన్నాను. కాదండి, పెద్ద స్టీమరు 5-6 మైళ్ల దూరాన లోపలగా ఉంది, ఈ స్టీమరు దాని దగ్గరికి తీసుకెళ్తుంది, ఎక్కండి త్వరగా అన్నాడు. అయితే పర్వాలేదనుకుని ఎక్కాను. ఎక్కి అక్కడొక బల్ల మీద కూర్చున్నాను. కూర్చున్న కాసేపటికి అది బయలుదేరింది. మొత్తం జనం, నాతోటి ప్రయాణికులు 25 మంది కంటే ఎక్కువ ఉండరు. బయలుదేరిన ఒక 5 నిమిషాల వరకు చాలా సరదాగా ఉంది. నీటి తుంపరులు మీద పడుతూ నేలకంతకంతకు దూరం అయిపోతూ ఒడ్డునున్న దీపాలు దూరమైన కొద్దీ మిణుకు మిణుకుమంటూ అన్ని వైపులా చీకట్లు కమ్ముకు వస్తూ పైన నీలాకాశం, దానికి వేలాడగట్టిన పాదరసపు బొడ్లలాగా అనేక చోట్ల నక్షత్రాలు, ఎటు చూసిన అగాధమైన సముద్రం, ఆ కెరటాల మీద లేస్తూ దిగుతూ ఉయ్యాలు ఊగుతున్నట్టుగా అంతా మా బాగా ఉంది. అయితే నాకే కవిత్వం రాకపోవడం వల్ల ఇప్పుడున్న కవులకు తోడు నాబోటివాడు ఇంకొకడు బయలుదేరితే భరించలేకపోయేవాళ్ళు ఆంధ్రులు. కొంచెం సేపటికి పగలస్తమానం భోజనం లేని కారణానో ఎందుచేతనో గాని ఉపద్రవమైన తలనొప్పి ప్రారంభమైంది. కాస్త ఎక్కడైనా ఉరుగుదామా అంటే ఎక్కడా ఖాళీ లేదు. అలాగే తల పట్టుకుని కూర్చుండగా వికారం కూడా ప్రారంభమైంది. ఏమిరా దేవుడా, ఎలాగూ కొంపదీసి జ్వరం వచ్చి పడిపోను కదా, ఇంత దూరం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్లాల్సి రాదు కదా అన్నిటి మాట అలా ఉంచి మళ్ళీ ఇంటికి వెళితే నలుగురిలోనూ హాస్యాస్పదంగా ఉంటుందే అని ఏమీ తోచక కండ్లు మూసుకుని కూర్చున్నాను. ఈ అవస్థలో ఇలా ఉండగా ఇంకొక ఆలోచన దోచింది. దాంతోటి మరీ హడలిపోయాను. ఆ ఆలోచన మొట్టమొదటే నాకు వచ్చుంటే ఎవళ్ళు ఏమనుకున్నా సరే, నవ్వినా సరే, తిట్టినా సరే మాట్లాడకుండా తిరుగు రైల్లో ఇంటికి చేరుకునేవాడిని ఈ పాటికి. ఇప్పుడేం చేయను, వెనక్కి తగ్గడానికి వీలు కాదు.
ముందుకు సాగితే బతికే ఎత్తు కనిపించడం లేదు. ముందుకు వెళితే నూయి, వెనక్కి వెళితే గొయ్యిలా ఉంది నా బ్రతుకు. ఏమీ తోచదు. ఇంకొకళ్ల సలహా అడగడానికి నాకు మనసొప్పదు. ఆ సమయంలో నాకు ఇంటి సంగతి జ్ఞాపకం వచ్చింది. ఆహా, ఎంత తెలివి తక్కువ పని జరిగిందనుకున్నాను. నాకు ఇంగ్లండ్ వెళ్లమని సలహా ఇచ్చిన వాణ్ణి నోటి నిండా తిట్టుకున్నాను. ఒక్కడినే కొడుకునని నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నా తల్లిదండ్రులు ఎంత విచారిస్తారో కదా అనుకున్నాను. ఏమనుకుంటే ఇప్పుడేం లాభం? ఇంతకు అసలు సంగతి ఏమిటంటే, ఈ చిన్న స్టీమర్లో నుంచి పెద్ద స్టీమర్ ఎక్కడం ఎలాగన్న సందేహం నాకు కలిగింది. కొంతసేపు ఏమీ తోచలేదు. హఠాత్తుగా మా ఊళ్ళో ఒకళ్ళు చెప్పుకుంటున్న సంగతి నాకు జ్ఞాపకం వచ్చింది. చిన్న స్టీమర్లో నుంచి పెద్ద స్టీమర్ ఎక్కే ఉపాయాన్ని గురించి చెప్పుకుంటున్నారు వారిద్దరూ. అది నేను వినడం సంభవించింది. పెద్ద స్టీమర్ మీద నుంచి చిన్న స్టీమర్ మీదకొక తాడునిచ్చిన దింపుతారట. చిన్న స్టీమర్ ఎప్పుడూ కెరటాల వల్ల పైకొక మాట లేవడం, మరొక మాట కిందకు దిగడంగా ఉంటుందట. కనుక ఆ నిచ్చెన ఎప్పుడూ అందుబాటులో ఉండదట. అందుకని ప్రయాణికులు సమయాన్ని కనిపెట్టి కెరటం వల్ల పైకి లేచినప్పుడు ఎగిరి ఆ నిచ్చెన అందుకుని ఎక్కి పైకి వెళ్ళొచ్చట. అలా ఎగరడం చేతగానే వాళ్ల నడుంకొక తాడుగట్టి పెద్ద స్టీమర్ మీద నుంచి కొక్కి ఉన్న గులుసొకటి దింపి ఆ కొక్కానికి తాడును తగిలించి పైకి లాగుతారట. ఈ మనిషి నడ్డికున్న తాడు తెగిపోయినా, ఆ ముడి ఊడిపోయినా మనిషి కిందనున్న స్టీమర్లోనే బహుశా పడిపోవచ్చని, తప్పితే సముద్రంలో తప్ప మరెక్కడా పడ్డని, ఒకవేళ సముద్రంలో పడ్డా ప్రాణభయమేమీ లేకుండా వలవేసి మనిషిని మళ్లీ త్వరలోనే పట్టుకుంటారని చెప్పుకోగా నేను విన్నాను. ఆఖరున చెప్పిన మాట విన్నప్పుడు కొంచెం ధైర్యం కలిగినా, తీరా తరుణం వచ్చినప్పుడు ఆలోచిస్తే అంత ధైర్యంగా లేదు. ఏమంటే, ఒకవేళ స్టీమర్లో పడితే తలకాయ బద్దలు కావచ్చు, లేదా మరొక విధంగా దెబ్బలేమైనా తగలొచ్చు. అలా కాక సముద్రంలో పడితే వాళ్లు వల వెతికి తీసుకొచ్చే లోపల కెరటాలు మనల్ని అవతలి కొట్టిపారేయొచ్చు. పడిన చోటనే ఉంటామని నమ్మకమేమిటి? ఉంటే మటుకు అంతదాకా ప్రాణం నిలుస్తుందో నిలవదో? ఒకవేళ నిలిస్తే ఈ లోపల ఏ పెద్ద చేపైనా వచ్చి మనల్ని పలహారం చేస్తే మన గతేమిటి? ఈ మోస్తరుగా పరిపరి విధాల ఆలోచన పోయింది. చిన్నప్పుడు ఈత నేర్చుకోకపోయినందుకు ఇప్పుడు విచారించాను. పోని మారు మాట్లాడకుండా దీనిమీదనే వెనక్కి పోదామా అనుకున్నాను. గాని సరే, అంత తొందరెందుకు? ఒక్క క్షణం ఓపిక పడితే అంతా తెలుస్తుంది కదా. అప్పుడు వీలైతే అలా చేయొచ్చు కదా అనుకున్నాను. ఇంకెప్పుడు స్టీమర్ చేరుతామా అని ప్రాణాలు ఒగ్గబట్టుకుని, గుండె రాయి చేసుకుని, ఇంటి దగ్గరున్న వాళ్ళను తలుచుకుని, పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ శ్రీరామ స్మరణ చేసుకుంటూ కూర్చున్నాను. స్టీమర్ బహు తొందరగా సముద్రాన్ని చీల్చుకుని పరిగెడుతూ ఉంది. కాని ఇంజినుల ధ్వని, హోరుమని సముద్రం, పక్కనున్న వాళ్ల మాటల సందడితోటి నా తలనొప్పి మరింత అధికమైంది. కళ్ళు తెరిస్తే ప్రపంచమంతా గిర్రున బొంగరంలా తిరిగిపోతోంది. ఇంతలోకే అదిగో స్టీమర్ అంటే అదిగో స్టీమర్ అంటున్నారు. దానిమీద దీపాలు తప్ప నాకింకేం కనపడలేదు. ఈ చిన్న స్టీమర్ కొంచెం నెమ్మదిగా వెళితే బాగుండు, లేకపోతే చీకటి చాటున దేన్నైనా కొట్టుకుంటుందేమోనని భయపడ్డాను. నేను అనుకున్నట్టుగానే కొంచెం జోరు తగ్గించారు. నెమ్మదిగా ఆ స్టీమర్ దగ్గరికి చేరాం. అది మా దానికంటే చాలా పెద్దదిగా కొండలాగా ఎదురుగుండా ఉంది. మా స్టీమర్ బహు నెమ్మదిగా హడలిపోతున్నట్టుగా దగ్గరికి చేరి పెద్ద స్టీమరు సరాసరిగా నిలబడ్డది. పైకి చూస్తే తాడి ఎత్తున నల్లగా గోడ పెట్టినట్టుగా పెద్ద స్టీమర్ కనపడుతోంది. తలనొప్పితోటైతేనేమి, వికారంతోటైతేనే, భయంతోటైతేనేమి, నా ఒళ్ళు కంపరం ఎత్తిపోతుంది. అది వరకు ఏ మూలైనా కొంచెం ధైర్యమైనా ఉంటే అది ఇప్పుడు కాస్త భగ్నమైంది. ఇంకా ఎవళ్ళు ఏమనుకున్నా, ఎన్ని అన్నా, ఎంత నవ్వినా ఇంటికి వెళ్లడమే మంచిదనుకున్నాను. నవ్వేవాళ్ళకేమో నవ్వుతారు, పోయేది నా ప్రాణం గాని వాళ్లది కాదు కదా. ప్రాణం పోతే నవ్వేవాళ్ళెవ్వరూ ప్రాణాన్ని ఇవ్వరు కదా. ఈ వచ్చింది చూసింది చాలు. ఈ మాత్రమైనా ఇల్లు కదలడం ఈ వంక వల్ల నాకు కలిగింది. చన్నపట్టణంలో ఇంకో వారం రోజులుండి సరదాగా అన్ని చూసిపోదామని నిర్ణయం చేసుకున్నాను. ఇంతలోకే ఆ స్టీమర్లో వాళ్ళు, ఈ స్టీమర్లో వాళ్ళు మాట్లాడుకోవడం, ఏదో కేకలు వేసుకోవడం అయిన తర్వాత పైన నుంచి ఒక నిచ్చెన దింపారు. ఆ నిచ్చెన తిన్నగా మా స్టీమర్లోకి చేరింది. నిచ్చెనకు పైన ఒక పెద్ద దీపం ఉంది. నిచ్చెన కూడా ఏదో ఒక మోస్తరు తాడు నిచ్చెనలా కాకుండా చక్కగా విశాలమైన మెట్లు, పక్కల పట్టుకోవడానికి కర్రకమ్ములు అవి ఉండి మామూలు మెటల్లానే ఉన్నాయి. మా స్టీమర్ కూడా నేను భయపడ్డట్టుగా కెరటాల మీద ఆకాశ మండలానికి ఎగురుతూ పాతాలానికి దిగుతూ ఉండకుండా కొంచెం ఇంచుమించుగా కదలకుండానే ఉంది. ఇదంతా చూస్తేనే నేనిది వరకు విన్నదంతా అబద్ధమని తేలింది. ఇప్పుడు ప్రాణభయమేమీ లేదని ధైర్యం కలిగింది. మళ్లీ తిరిగి ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు కదా అనుకున్నాను. దాంతోపాటే కొంత ధైర్యాన్ని తెచ్చుకుని తలనొప్పి ఇంకా బాధిస్తున్నా అందరితో పాటు నేను లేచాను. పైకెక్కడానికి లేచి నా సామాను దగ్గరికి వెళ్లి తీసుకోబోబోయాను.
అక్కడ ఒకతను నేను వెళ్ళవచ్చునని సామాను వెనక నుంచి అదే వస్తుందని చెప్పాడు. సామానంతలా విడిచిపెట్టి వెళితే ఏం కొంప మునుగుతుందో అని భయపడ్డాను. మళ్ళీ వాణ్ణి ఒక మాట, సామాను జాగ్రత్తగా వస్తుందా అంటే వస్తుంది అని నాకు ధైర్యం చెప్పాడు. నాతో ఉన్న తక్కిన వాళ్లంతా కూడా సామాను విడిచిపెట్టి వెళుతున్నారు. అందుచేత పర్వాలేదు కదా అనుకుని అంతసేపటి నుంచి చేతుల్లో ఉన్న దొరసాని టోపీ మటుకు పుచ్చుకుని తక్కిన వాళ్లతోటి పాటు నేను నిమ్మళంగా పైకెక్కాను. ఆఖరు మెట్టెక్కి లోపలికి తొంగి చూసేటప్పటికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మామూలు రాదారి పడవల కంటే బాగా పెద్దదిగా ఉండి రెండు మూడు పెద్ద పెద్ద హాలులు అందులో బలలు ఉంటాయి కాబోలు అనుకున్నాను. కానీ తీరా చూస్తే ఇదొక పెద్ద మహారాజభవనంలా ఉంది. లోపలంతా చక్కని దీపాలు, నేల మీద తివాసులు, గొప్ప గొప్ప సోఫాలు, కుర్చీలు, బల్లలు సమస్తం ఉన్నాయి. ఇంకా మంచాలు, పరుపులు, పడుకోవడానికి వేరే వేరే గదులు, స్నానాల గదులు, పాయిఖానాలు, వంట ఇళ్ళు, భోజనాల సావిళ్లు అన్నీ వేరువేరుగా ఉండేటట్టుగా ఉన్నాయనుకున్నాను. అయినా మళ్ళీ ఇంత పెద్ద స్టీమర్ అయితే మటుకు ఇవన్నీ ఎలా ఉంటాయి? ఈ ఒక్క గది మటుకు పైకి రాగానే దర్జాగా కనపడ్డానికి ఇలా కుర్చీలు బల్లలు వేసి ఉంటారో అనుకున్నాను. నేనక్కడ నిలుచుని ఊరికే ఇలా ఆశ్చర్యపోతూ ఉంటే ఒక పెద్ద మనిషి వచ్చి నన్ను పలకరించాడు. నేనెక్కడికి వెళుతున్నానో అడిగి తెలుసుకుని నేను నేటాలు వెళుతున్నానని, చాలాసార్లు ఇదివరకు వెళ్ళి వచ్చానని, దేశాటనం ఎంతో మంచిదని ఇంకా ఏవేవో మాట్లాడాడు. నాకు తలనొప్పి వల్ల అతను చెప్పేవన్నీ నాకేమీ తలకెక్కలేదు. ఆ పైన రోజు అస్తమానము తిండి లేకపోవడం వల్ల కడుపులో దహించుకుపోతోంది. రొట్టెలు కాల్చుకోవడానికి ఓపిక లేదు. పోని ఎలాగోలా శ్రమ పడదామంటే వీలు కనపడలేదు. ఏమీ తోచడం లేదు. వచ్చేటప్పుడు కాసిన్ని ఇడ్లీలు, కొన్ని అరటి పండ్లైనా తెచ్చుకున్నాను కాదు అనుకున్నాను. ఏమంటే ఏమి లాభం? ముందు దారేమీ కనపడదు. ఆ నేటాలు వాడు వాడి దారేదో వాడు వాగుతున్నాడు. కాసేపు చేతనైతే నోరు మూసుకుని కూర్చుందాం అనుకున్నాను. మా స్టీమర్ కూతగూసి బయలుదేరింది. ఇంతలోకే గంట ఒకటి వినపడింది. ఈ గంట ఏమిటా అనుకున్నాను. నా పక్కనున్న నేటాల సోదరుడు భోజనానికి వెళదాం రమ్మన్నాడు. నాకా మాటలు నమ్మబుద్ధి కాలేదు. ఏమిటి, ఎక్కడిది అని రెట్టింపుగా అడిగాను. భోజనాల హాల్లోకి వెళ్లి భోంచేద్దామన్నాడు. వాడి మాటలు వింటే నాకు చస్తున్న వాడి నోట్లో అమృతం పోసినట్టుంది. పోతున్న ప్రాణం వెనక్కొచ్చింది. దేవుడింకా మన పక్షానే ఉన్నాడనుకున్నాను. స్టీమర్ మీద మనకు భోజనం ఎవరు పెడతారు, ఎందుకు పెడతారు, ఏం పెడతారన్న సంగతులేమీ ఆలోచించలేదు. ఏమిటో ఆహారం అంటూ కొంత లోపల పడి ప్రాణం అంటూ నిలిస్తే తక్కిన సంగతులు తర్వాత ఆలోచించుకోవచ్చు అనుకున్నాను. తిన్నగా నా స్నేహితుణ్ణి అనుసరించి నడిచాను. ఇప్పుడు చూసిన గది అనుకుంటే అంతకంటే తమాషాగా ఉంది ఈ గది. గదికి మధ్య పెద్ద పొడవాటి బల్ల ఉంది. దానిపైన తెల్లని గుడ్డపరిచారు. దానిమీద చక్కని పింగాణి పళ్ళ్యాలు, గాజు గ్లాసులు, కత్తులు, చెంచాలు, ఇంకా ఏమిటేమిటో ఉన్నాయి. చిన్న గాజు గిన్నెల్లో వెన్న ఉంది. బల్ల పక్కన కుర్చీలు అమర్చి ఉన్నాయి. మేం ప్రవేశించేటప్పటికే కొంతమంది వచ్చి కుర్చీల మీద కూర్చున్నారు. మేము వెళ్ళి చెరకు కుర్చీలో కూర్చున్నాం. కూర్చుని నా స్నేహితుణ్ణి ఈ కత్తులు కటారులు ఎందుకు భోజనం చేసే చోట అని అడిగాను. సిగ్గు విడిచి అడిగి తెలుసుకోకపోతే మాట దక్కేటట్టుగా కనబడడం లేదు. ఇంకొక నిమిషానికి వడ్డనవ్వడం, భోజనానికి కూర్చోవడం సంభవిస్తుంది. అప్పుడు వెర్రిముఖం వేస్తే బాగుండదు. అందుకని ముందే తెలుసుకుని ఉంటే మంచిదని యుక్తిగా నేను ఒట్టి అజ్ఞానుణ్ణి అని అతను అనుకోకుండా గడుసుతనంగా అడిగాను. అడిగితే పాపం ఆ పెద్ద మనిషి చెప్పాడు వాటి ఉపయోగాన్ని. ఇంకా వడ్డన ఆరంభించబోతూ ఉన్నారు. ఈ కత్తులు ఉపయోగించడం మనకు చేతనవుతుందో కాదో చూద్దామని ఒక చేత్తోటి కత్తి పుచ్చుకుని, చివర పండ్లున్న చెంచా రెండో చేత్తో గుప్పిట్లో గట్టిగా పట్టుకుని గుణపం భూములోకి దింపినట్టుగా ఎత్తి రొట్టె మీద గుచ్చబోయాను. అలా కాదు, జాగ్రత్త, కంచం బద్దలవుతుందని నా స్నేహితుడు నిమ్మళంగా చెబుతూనే ఉన్నాడు. కానీ ఆ మాట నేను వినిపించుకోలేదు. ఇంతట్లోకే వచ్చే ప్రమాదం ఏమిటి? ఈ మాత్రం చేత కాకుండా ఉంటుంది గనుకన ఇదొక పెద్ద బ్రహ్మవిద్య ఏమిటని రొట్టె మీదకి నా శక్తి కొద్దీ దబీమని దింపాను. కూర్చున్న వాళ్లంతా ఊపిరి బెగబట్టుకుని ఏం జరుగుతుందా అని చూడసాగారు. దింపేసరికే తలనొప్పిగా ఉండడం చేతనో ఏమో గాని గురి తప్పి రొట్టె చివర తగిలి దాని మీద నుంచి జారిపోయి కంచం అంచుకు తగిలి దానిమీద నుంచి కూడా జారిపోయి బల్ల గుచ్చుకుంది. ఆ అదురుకి రొట్టె ముక్క జానడెత్తున పైకి ఎగిరి బలికి తీసుకెళ్లిన మేకపిల్ల వీలైతే తప్పించుకు పారిపోయినట్టుగా నా పక్కనున్న నాలుగు కంచాల మీద నుంచి దాటి ఐదో కంచం మీదకు వెళ్లి దాక్కుంది. నా కంచం కూడా నా పక్కనున్న ఐదారు మందిని చూసి మళ్లీ వచ్చి నా ఒళ్ళో పడ్డది. ఇంతవరకు ప్రమాదం ఏమీ కలగలేదని సంతోషించాను. కంచం కింద పడితే రెండు చెక్కలయ్యేది. దాని ఖరీదు ఏ అణో బేడో అయినా వాళ్లు వచ్చి 2 రూపాయలు 3 రూపాయలు తెమ్మంటే చచ్చినట్టు ఇవ్వాల్సిందే కదా. అలాంటిదేమీ లేకుండా తప్పిపోయింది. ఇవాళ లేచిన వేళ మంచిది అనుకున్నాను. నా పక్కనున్న వాళ్లంతా నవ్వడం మొదలుపెట్టారు.
ఎందుకు నవ్వొస్తుంది? అలా అస్తమానం అయిందానికి కాందానికి ప్రమాదో ధీమతామపి అన్నారు. ఎవళ్ళకైనా వస్తుంది పొరపాటు, దానికేమిటి? ఒళ్ళో పళ్ళాన్ని తీసి బల్ల మీద పెట్టాను. అసలు దహించకపోతున్న ఆకలికి తోడు వాళ్ళు నవ్వడంతోటే నాకింకా కోపం వచ్చింది. ఇప్పుడు ఊరుకుంటే ఇంకా పరాభవంగా ఉంటుందనుకుని మళ్ళీ ఇంకో రొట్టె మొక్కను చేత్తో తీసుకుని, దేవుడిచ్చిన చేతులుండగా ఈ వెదవ కత్తులు అవి ఎందుకు? మన ఇష్టం వచ్చినట్టు తింటే వాళ్ళేం కొడతారా తిడతారా అని నా స్వతంత్రాన్ని తెలియపరచడానికి ఆ రొట్టె మొక్క వెనలో అద్దుకుని కొరుకు తినడం మొదలు పెట్టాను. నా పక్కనున్న అతను వద్దని సలహా ఇస్తూనే ఉన్నాడు, కానీ నేను లెక్క పెట్టలేదు. అది వరదాకా నవ్వుతున్న తక్కిన వాళ్లంతా వాళ్ళకేదో నేను మహాపకారం చేసినట్టుగా నాకేసి కోపంగా చూడడం మొదలు పెట్టారు. చూస్తే నాకేమన్నా భయమా? నేనంతకంటే కోపంగా వాళ్ళకేసి చూసి నా పని నేను కానిచ్చాను. రెండు ముక్కలు నోట్లో పెట్టుకున్నాను. అవింకా పూర్తిగా గొంతుకు దిగాయో లేదో మూడోసారి నోట్లో పెట్టుకుందామని చెయ్యి ఎత్తాను. కడుపులో చెయ్యి పెట్టి కలిపినట్టుగా కలవరం బయలుదేరి పెద్ద డోకు ఒకటి వచ్చింది. చటాలున చేతిలో రొట్టు ముక్కలు కంచంలో పారేసి నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని లేచాను. ఎక్కడికి వెళ్లడానికి ఏం చేయడానికి తోచలేదు. అంతకంతకు లోపల నుంచి ఊరికే పెళ్లగిల్లి వస్తోంది. దాన్ని ఆపడానికి నాకు శక్యం కావటం లేదు. ముందు గదిలోంచి అవతలకు వెళ్లిపోదామని గుమ్మంకేసి రెండు అడుగులు వేశాను. లోపల నుంచి వస్తున్న ప్రవాహం నా చేతిని అవతలికి తోసేసి కొంత బయటపడ్డది. మళ్లీ చెయ్యి అడ్డుపెట్టుకున్నాను. ఒక నౌకరు నా అవస్థను చూసి చటుక్కున దగ్గరకొచ్చి నా రెక్క పట్టుకుని గదిలోకి లాక్కుపోయాడు. అక్కడ రైలులో మొహం కడుక్కోవడానికి ఉన్నట్టుగానే ఏర్పాటుంది. ఇక్కడ పూర్తిగా వాంతి అయింది. గడిచిన దినమంతా తిండి లేకపోయినా అంత పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందో గాని వారం రోజులు తిన్నంత వెళ్లిపోయింది. నోరు చెయ్యి శుభ్రంగా కడిగేసుకున్నాను. కడుపులో పేగులన్నీ నొప్పులుగా ఉన్నాయి. తల బద్దలవుతోంది. కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తెరిస్తే ప్రపంచమంతా గిర్రును తిరిగిపోతోంది. కాళ్ళు తేలిపోతున్నాయి. కింద పడిపోతానేమోనని భయం వేసింది. నన్ను తీసుకొచ్చిన నౌకర్ అక్కడే ఉన్నాడు. మళ్లీ నన్ను చెయ్యి పట్టుకుని తిన్నగా గది లోపలికి తీసుకెళ్లాడు. గది చాలా చిన్నది, కానీ అందులో ఒక చిన్న మంచం ఉంది. దానిమీద శుభ్రమైన పరుపు వేసి పక్కేసి ఉంది. దానిమీద పడుకోమన్నాడు. ఈ పరుపు పాపం ఎవరిదోనూ. ఎలాగో తంటాలు పడి హాలులో కుర్చీలో కూర్చుంటాను, లేకపోతే ఎక్కడైనా స్థలాన్ని చూపిస్తే నా మంచం వేసుకుని పడుకుంటానని చెబుదాం అనుకున్నాను. కానీ నా నోటి వెంట మాటలు రాలేదు. గదిలో వస్తువులేమీ కనబడడం లేదు. మాట్లాడకుండా తాగి ఉన్న వాడికి మళ్ళీ మంచం మీద పడిపోయాను. కాళ్ల జోళ్లైనా విప్పలేదు. ఇదంతా భోజనం దగ్గర కూర్చున్న వాళ్ళు దుష్టిదోషం వల్లనేమో అనుకున్నాను. కాస్త దిగతుడిచిపోసే వాళ్లైనా లేరు కదా అని విచారించాను. ఈ తలనొప్పి అది చూస్తే పీడ జ్వరం ఏమైనా వస్తుందేమో అనుకున్నాను. ఇలా అనుకుంటుండగానే కళ్ళు కూరుకొచ్చాయి. ఇక నా ఒళ్ళు నాకు తెలియలేదు. కొంతసేపటికి రాత్రి నౌకరొచ్చి లేపితే మెళకు వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి తెల్లవారింది. కొలంబో చేరాం. లేవండి దిగాలి అన్నాడు. లేచాను. తలనొప్పి తగ్గింది. తేలిగ్గా ఉంది. జ్వరంగిరం ఏమీ రాలేదు. చలాకీగానే ఉంది అనుకున్నాను. కులాసాగా ఉందా అని బండ్రో తడిగాడు. దివ్యంగా ఉంది అన్నాను. లేచి తలగుడ్డ సవరించుకుని నా సామాన్ ఎక్కడుంది అన్నాను. కిందకి వెళ్లిపోయింది మీకంటే ముందేను, మీరు కూడా దయచేయండి అన్నాడు. రాత్రి చూసుకోలేదు. సామాను జాగ్రత్తగా ఉందో లేదో పైనుండగా చూస్తే ఏమన్నా లోటొస్తే అడిగిపోతానని కాబోలు, అప్పుడే దింపేశారని భయం వేసింది. లేచి నుంచుని చూసేప్పటికీ నేను చిన్నపట్టణంలో కొన్న దొరసాని టోపీ ఒక బల్లమీద పెట్టి ఉంది. రాత్రి బంట్రోతు తీసుకొచ్చి పెట్టి ఉంటాడో అనుకున్నాను. దానికేసి చూడకుండా మాట్లాడకుండా పైకొచ్చాను. సుమారు 7 గంటలైంది. అప్పుడే దిగాల్సిన వాళ్లంతా దిగారు. నేనే ఆఖరు. నేను నిమ్మళంగా దిగాను. కిందంతా మహా అడావిడిగా ఉంది. ఇటొచ్చేవాళ్లు అటు వెళ్లేవాళ్లు, స్టీమర్ మీద నుంచి దిగిన వాళ్ల కోసం వచ్చిన వాళ్లు, ఊరికే వేడుక చూడడానికి వచ్చిన వాళ్లు, కూలివాళ్లు, ఒక్కళ్ళేమిటి, సముద్రం అంతా కిటకిటలాడుతోంది. హార్బర్ నిండా స్టీమర్లున్నాయి. ఈ హడావిడంతా చూస్తూ నిమ్మళంగా సామాను దగ్గరికెళ్లాను. సామానంతా జాగ్రత్తగానే ఉంది. పాపం పెట్టి కూడా ఏమీ నలిగిపోకుండానే దింపారు. ఒక కూలివాడిని కేకేసి సామాను వాడి నెత్తిమీద పెట్టి బండ్ల దగ్గరికి వస్తున్నాను. వెనక నుంచి ఎవరో పిలుస్తున్నట్టుగా వినపడింది. నన్ను కాదు అనుకున్నాను మొదట. ఇక్కడ నన్ను పిలిచేవాళ్లు ఎవరుంటారని ముందుకు నడిచాను. మళ్లీ కేక వినపడేసరికి ఆగి వెనక్కి చూశాను. రాత్రి స్టీమర్లో బంట్రోతు ఆ దిక్కుమాలిన దొరసాని టోపీని తీసుకుని పరిగెత్తుకుని వస్తున్నాడు. అది నాకు వదిలే ఉపాయమే కనపడలేదు. మొదటే రైల్లోంచి ఎక్కడైనా పారేస్తే తీరిపోయేది. ఇంత బాధ లేకపోయేది. పోనీ వృధాగా పారేయడం ఎందుకు? రైలులో విడిచిపెడితే ఎవరైనా తీసుకుంటారని ఆలోచిస్తే అది కూడా సాగింది కాదు. ఇప్పుడు ఎక్కడికి వెళితే ఎక్కడికి, అది కూడా తరుంకొస్తోంది. ప్రపంచంలో ఇంత న్యాయబుద్ధి ఉందని నేనెప్పుడూ అనుకోలేదు. ఏ వస్తువు అయినా ఎక్కడైనా మర్చిపోతే ఇక మళ్లీ అది దొరకడం దుర్లభం అని చాలామంది చెప్పారు. ఆ అభిప్రాయం సరికాదని నాకు ఇప్పుడే తెలిసింది.
ఏదైనా ఎవళ్ళకైనా అనుభవంలోకి వస్తే గాని తెలియదు. ఇక ముందు ఎప్పుడైనా ప్రపంచంలో అన్యాయమో దొంగతనం ఉందని చెబితే నేను నమ్మను. ఇక ఈ టోపీ ఎక్కడ మరిచిపోయినా నన్ను కూడా వెంబడించేటట్టుగా ఉంది. అందుకని ఏమీ మాట్లాడకుండా ఈసారి మట్టుకు ఆ టోపీని తీసుకుని ఎవళ్ళు చూడకుండా ఈ అర్ధరాత్రి వేళో నడి సముద్రంలో గిరాటేస్తాను. లేకపోతే మళ్ళీ సముద్రంలోనైనా పగలు పారేస్తే ఏ దౌర్భాగ్యుడో చూసి అది వలవేసి పట్టుకుని మళ్ళీ తీసుకొచ్చిస్తాడేమోనని భయం వేస్తుంది. ఆ టోపీ చూస్తే మటుకు నాకు మహా చెడ్డ అసహ్యం. బోరుడంత ఖరీదు దాని మొహాన తగలేయడమే కాకుండా పైగా అది పారేసిపోతుంటే వెనక నుంచి తీసుకొచ్చిన ప్రతి వాడికి ఏదో బహుమతి ఇచ్చి నాకు అమిత ప్రియమైన వస్తువేదో పోకుండా తీసుకొచ్చినట్టుగా సంతోషంతో ముఖం పెట్టాలి. ఇంత మటుకు సహించడమే చాలా కష్టం. ఈ మాటకి ఇంకా తప్పదు గనుక మళ్ళీ ఆ తెచ్చినవాడి మొహాన ఒక పావలా తగలేసి ఆ దరిద్రపు టోపీ తీసుకుని బండి దగ్గరికి వెళ్ళాను. చన్నపట్టణంలో వచ్చిన చిక్కే ఇక్కడ కూడాను, అక్కడ కలిగిన సందేహమే ఇక్కడాను, ఎక్కడ బస చేయడమా అని. ఇక్కడ ఈ దరిద్రులకు తెలుగు రాదు. చన్నపట్టణంలో కొంత అనుభవం అయింది గనుక కొంచెం ఇంగ్లీష్ వచ్చినట్టు ముఖం కలిగిన ఒక ఆయన్ని పిలిచి అడగగా, ఇక్కడ కూడా దగ్గరలో ఒక సత్రం ఉన్నదని, ఆ సత్రంలోనే దుడ్డు తీసుకుని భోజనం వేస్తారని తెలుసుకుని నా రథాన్ని అక్కడికి తోలమని సారథితో చెప్పాను. అక్కడ గదులు అవి విశాలంగా ఉన్నాయి. స్నానానికి దానికి సౌకర్యంగానే ఉంది. జనసమ్మర్దం అట్టే లేదు. బాగుందని సంతోషించి ఒక గది తీసుకుని సామానందులో పెట్టించేసి బండికి సెలవిచ్చాను. చన్నపట్టణంలో వాడికి మళ్ళీ వీడట్టే దెబ్బలాడలేదు. కొంచెం మర్యాదస్తుడిలాగానే కనిపించాడు. ఇక సావకాశంగా పెట్టి తీసి పండ్ల పొడి వగైరా తీసుకుని దంతధావనాధికం కానిచ్చి స్నానం చేసి కొంతసేపు కూర్చునేసరికి 10 గంటలైంది. భోజనం చేశాను. చన్నపట్టణంలోనే నవ్విన వాళ్లు ఇక్కడింకా నవ్వుతారని పట్టుబట్ట కట్టుకోవడం మానేశాను. భోజనం చేసినంతసేపు మనసుకు చాలా కష్టంగానే ఉంది. ఇక ముందు సంగతేమిటో, ఏం చేయాలో తోచలేదు. లండన్కి ఏ స్టీమర్ వెళుతుందో, ఎప్పుడు వెళుతుందో, ఎక్కడ టికెట్లిస్తారో ఏమీ తెలియదు. ఎవళ్ళని అడగడానికి ఇక్కడ ఎవళ్ళని ఎరగను కదా. ఒకవేళ నిన్న రాత్రి స్టీమరే తిన్నగా లండన్ దాకా వెళ్లేదేమో అడిగి తెలుసుకోనన్నా తెలుసుకున్నాను కాదు. ఇక్కడ కూర్చొని ఆలోచిస్తే ఏమి లాభమని నా సూటు వేసుకుని తలగుడ్డ చుట్టుకుని వీధిలేక బయలుదేరాను. ఒక దారీ తెన్ను తెలీదు. ఎవళ్ళనైనా అడగడానికి వాళ్ల భాష తెలీదు. ఏది ఏమైనా సరేనని దైవం మీద భారం వేసి ముక్కు సూటుగా బయలుదేరాను. కొంత దూరం వెళ్లేసరికే ఒక పెద్ద మనిషి సూటు వేసుకుని చక్కగా క్షౌరం చేసుకున్న తలకాయ మీద టోపీ పెట్టుకుని 3 గీతలో 4 గీతలో కనపడేటట్టుగా గంధం పెట్టుకుని ఎదురుకుండా వస్తున్నాడు. బహుశా ఈయనకి ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది అనుకున్నాను. ఆయన ఆపి, మీకు ఇంగ్లీష్ వచ్చునా అని అడిగాను. వచ్చును అన్నాడు. అయితే మీది ఏ ఊరు అని అడిగాను. దానికి ఆయన కుంభకోణం అన్నాడు. కుంభకోణం అనేప్పటికి మటుకు నాకు కొంచెం భయం వేసింది. మనం అడిగిన దానికి సరిగ్గా జవాబు చెబుతాడో చెప్పడో అనుకుని మళ్ళీ, అయినా కుంభకోణం వాళ్ళంతా మోసం చేస్తారు గనకనా, మనల్ని మోసం చేస్తే మటుకు ఇతనికేమొస్తుందని అనుకుని, అయ్యా మీరొక్క సహాయం చేసి పెట్టాలి అని అడిగాను. నేను అడిగిన మాటలకు ఆ పెద్ద మనిషి నన్ను అపార్థం చేసుకుని అనుమానంతో నాకేసి చూస్తూ, నేనేం చేయగలను, ఒట్టి పేదవాడిని అంటూ వెళ్లబోతున్నాడు. ఆయన మళ్లీ ఆపి, నాకాయన వల్ల ధన సహాయం ఏమీ అక్కర్లేదని అభయం ఇచ్చి ఒక విషయం మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలనుంది నాకు అన్నాను. అందుకైన ఏమిటి అన్నాడు. నేను చెప్పబోయే విషయం మాత్రం ఎవళ్ల దగ్గర మటుకు చెప్పవద్దన్నాను. అందుకైన సరే అన్నాడు. నేను లండన్ వెళ్లాలని బయలుదేరాను. ఇంటి దగ్గర మా వాళ్లకు తెలియదు. అక్కడికి వెళ్లే స్టీమర్ ఎప్పుడు వెళుతుందో, టికెట్లు ఎక్కడిస్తారో ఈ సంగతి ఏమన్నా తమకు తెలిస్తే చెబితే చాలా సంతోషిస్తాను. ఇంటి దగ్గరే ఈ సంగతి తెలిస్తే వెళ్ళనివ్వరని భయపడి నేను వచ్చేశాను. ఇక్కడ ఎవ్వళ్ళని నేను ఎరుగను. అందుకని మీకేమన్నా తెలిస్తే దయచేసి చెప్పండి అన్నాను. ఓ సింతే కదా, దానికి అభ్యంతరం ఏముంది? ఇలా ఫలానా చోటుకు వెళితే థామస్ కుక్ అండ్ సన్ అనే బల్ల కట్టి ఉన్న ఒక పెద్ద కంపెనీ కనపడుతుంది. తిన్నగా అందులోకి వెళితే టికెట్లు, మీకు కావలసిన యావత్ విషయాలు తెలుస్తాయని చెప్పాడు. సరే బాగుంది, ఈ మాత్రం తెలిస్తే ఇక లండన్ వెళ్ళామన్నట్టే అనుకుంటూ తిన్నగా కంపెనీ దగ్గరికి వెళ్ళాను. ఆ కంపెనీ చూసేసరికి లోపలికి వెళ్ళడానికి మటుకు భయం వేసింది. ఇంత దేశం తిరిగినా అంత పెద్ద మేడ మటుకు నాకెక్కడా కనపడలేదు. అదీ కాకుండా తీరా లోపలికి వెళితే స్టీమర్ ఉందంటారో లేదంటారో, ఇంకో 1 వారం రోజుల దాకా రాదంటారేమో, లేకపోతే అసలు ఇక్కడి నుంచి వెళ్లడం మానేసేయి అంటారేమో. ఇక్కడ నుంచి స్టీమర్లు వెళ్లడం లేదు అంటే చచ్చినట్టు ఇంటికి వెళ్లాల్సిందే. ఇంకో 10 రోజులు ఆలస్యం అవుతుంది. అంచేత ఈ లోపల మా వాళ్ళు ఎలాగో నా సంగతి తెలుసుకుని ఇక్కడికి వచ్చి పట్టుకుంటారేమో. అంతేకాకుండా ఎవళ్ళని కనుక్కోకుండా
ఉజ్జగింపుగా ఏదో కొద్దిగా తీసుకొచ్చాను డబ్బు. ఇక్కడ తీరా అది చాలదంటే ఏమి కాను నా గతి. ఇక్కడ మనకు అప్పులిచ్చేవాళ్ళు ఎవరుంటారు అని ఇన్ని విధాలుగా మనసుపోయి లోపలికి వెళ్ళడానికి కొంచెం సంకోచించాను. ఏమైతే మటుకు ఎంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ సంకోచిస్తూ నిలబడితే లాభం ఉండదని, ఏమైతే అది అవుతుందని లోపల ఒక దండం పెట్టుకుని కంపెనీ లోపలికి వెళ్ళాను. అక్కడ ఒక బంట్రోత్ కనబడి ఎక్కడికి అన్నాడు. లోపలికి అన్నాను. ఎందుకు అని అడిగాడు. ఊరికే అన్నాను. అయితే వెనక్కి తిరగండి అన్నాడు. వెనక్కి ఎందుకు అన్నాను. ముందుకు పని లేనప్పుడు వెనక్కే వెళ్ళమన్నాడు. నాకు ముందు పని ఉంది అని చెప్పాను. మళ్ళీ ఏం పని అని అడిగాడు. ఏమైతే మటుకు నీతోటి చెప్పాలా అన్నాను. ఆ చెప్పాలి అన్నాడు. ఎందుకు అని అడిగాను. అనేప్పటికీ వాడి కోపం వచ్చి ఒక్క మాట కళ్ళెర్రచేసి నాకేసి చూసి నిన్ను లోపలికి వెళ్ళడానికి లేదు అన్నాడు. నువ్వు వెళ్ళనిచ్చేది ఏమిటి అన్నాను. నేను వెళ్ళనివ్వకపోతే వెళ్ళలేవు అన్నాడు. నేను వెళతాను అన్నాడు. అతను మళ్ళీ వెళ్ళు చూద్దామన్నాడు. నా ఇష్టమైనప్పుడు వెళతాను, నీ ఆజ్ఞేమిటి నాకు అన్నాను. ఒక్క నిమిషం వాడు మాట్లాడక ఊరుకున్నాడు. నేను ఏదో ఆలోచిస్తున్నట్టుగా గోడలకేసి మేడ మెట్లకేసి జేబుల్లో చేతులు పెట్టుకుని చూస్తూ నిలబడ్డాను. కానీ లోపల మటుకు భయంగానే ఉంది. తీరా సాహసించి ముందుకు అడుగేస్తే వాడు రెక్కబట్టుకుని వెనక్కి లాగుతాడేమో. ఇంగ్లండ్ వెళుతున్నప్పటి నుండి పరాభవం జరగడం బాగుండదు. సరే, అయినా ఏం చేస్తాడో ఏమో చూద్దామని ఒక్కడుగు ముందుకేశాను. వెనక నుంచి తుపాకీ పేల్చినట్టుగా ఆగు అన్నాడు. వెనక్కి తిరిగి చూసి ఏం అలా ఉలికి పడ్డావు అన్నాను. ఇంక వాడు కోపం పట్టుకోలేకపోయి తిన్నగా నా దగ్గరకొచ్చి నా భుజం మీద చేయేసి ఇంక నీ పెంకి వేషాలన్నీ కట్టిపెట్టి మర్యాదగా బయటికి వెళ్లమన్నాడు. వాడు భుజం మీద చెయ్యి వేసేసరికి నాకు కోపం వచ్చింది. భుజం మీద చెయ్యి తీసేసి నువ్వు బంట్రోత ఉన్న సంగతి మరిచిపోయినట్టున్నావు, ఇందాకటి నుంచి పోనీ అని మర్యాదగా ఊరుకున్నాను. నీబోటి వాళ్ళను లక్ష మందిని చూశాను. ఇంకట్టే నీవు పెంకితనం చేశావంటే నీ మీద రిపోర్టు చేయాల్సి ఉంటుంది. తీరా ఉద్యోగం పోతే అప్పుడు విచారిస్తే ఏమీ లాభం ఉండదు. కాబట్టి జాగ్రత్త అని ముందుకు నడవబోయాను. వాడింక ఏమీ సమాధానం చెప్పకుండా నా చెయ్యి పట్టుకుని తిన్నగా వీధిలోకి తీసుకెళ్లి దిగబెట్టి నీకు దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు. ఆలోచిస్తే దిక్కేమీ ఉన్నట్టు నాకు కనిపించలేదు. తీరా ఈ బండ్రోత ముండావాడితో దెబ్బలాట పెట్టుకుంటే అసలుకే వ్యవహారం చెడిపోతుందేమని భయం వేసింది. ఇక్కడ వీడి స్నేహం చేసుకుంటే గాని లాభం లేదని అనిపించింది. అందుకని మళ్లీ వాడి దగ్గరికి వెళ్లి నెమ్మదిగా 1/2 రూపాయి చేతిలో పెట్టి, నేను లండన్ వెళ్లాల్సిన మాట నిజమే, టికెట్ కోసం వచ్చాను, లేకపోతే ఇక్కడ నాకేం పని గనుక, కావలిస్తే చూడు ఇదిగో సొమ్ము అంటూ జేబులో ఉన్న డబ్బు తీసి వాడికి చూపించాను. వాడప్పుడు నా మాట నమ్మి జరిగిన పొరపాటు క్షమించమని లోపలికి దారి చూపించాడు. తిన్నగా లోపలికి వెళ్ళాను. గదిలో గోడల నిండా పెద్ద పెద్ద స్టీమర్ల ఫోటోగ్రాఫులు మ్యాపులు ఉన్నాయి. అక్కడ ఒక దొరగారు కూర్చుని ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను లండన్ వెళ్ళాలండి, స్టీమర్ ఎప్పుడు వెళుతుంది, వెళ్ళడానికి ఎన్నాళ్ళు పడుతుంది, టికెట్ ఎంత అవుతుంది అని అడిగాను. ఆయన నన్ను యగాదిగా చూసి, నిజంగా లండన్ వెళతావా అని అడిగాడు. వెళతానన్నాను. ఎందుకు అన్నాడు. చదువుకోవడానికి అన్నాను. ఏం చదువుతావు అని అడిగాడాయన. ఈ పరీక్ష వీడికెందుకు అనిపించింది, అయినా వాడు దొర, ఆ పైన టికెట్ ఇచ్చేవాడు కూడా, వీడితోటి దెబ్బలాట ఎందుకనుకుని బారిస్టర్ అన్నాను. మీ వాళ్ళు వెళ్ళడానికి ఒప్పుకున్నారా అన్నాడు. కొంచెం సందేహించి ఆ అన్నాను. లేకపోతే అసలు మీ వాళ్లతోటి చెప్పలేదా ఏమిటి అన్నాడు. నేను కొంచెం భయపడుతూ వీడికేమన్నా తెలిసిపోయిందా ఏమిటి మన సంగతి అనుకుంటూ ఏమీ చెప్పడానికి తోచక ఆలోచిస్తూ నిలబడ్డాను. కొంపదీసి నిజంగానే చెప్పకుండా వచ్చావా ఏమిటి, నాతోటి చెప్పొచ్చు, నీకేం భయం లేదులే, ఇలా చెప్పకుండా వెళ్లేవాళ్ళు చాలామందే ఉంటారన్నాడు. ఆ మాట అనేప్పటికి కొంచెం ధైర్యం తెచ్చుకుని, అవును చెబితే మా వాళ్ళు వెళ్ళనివ్వరని చెప్పకుండానే వచ్చాను అన్నాను. అయితే కోపం వచ్చి మీ వాళ్ళు డబ్బు పంపించరేమో, ఆ సంగతి ఆలోచించావా అన్నాడు. పర్వాలేదు పంపిస్తారు అన్నాను. పంపించకపోతే చాలా చిక్కులు పడాల్సి వస్తుంది సుమా, ముందే ఆలోచించుకో అని చెప్పాడు. అంతా ఆలోచించుకున్నాలండి, తప్పకుండా వాళ్ళు పంపిస్తారనే ధైర్యం నాకుంది, కనుకే బయలుదేరి వచ్చాను. ఇవాళ బయలుదేరే స్టీమర్ ఏదైనా ఉందా అని అడిగాను. 1 వారం రోజుల వరకు లండన్ కంటూ వెళ్లే స్టీమర్లు ఏమీ లేవు, కానీ రేపు ఫ్రెంచ్ స్టీమర్ మార్సెల్స్ వరకు వెళుతుంది, అక్కడ నుంచి రైలు మీద వెళ్ళవచ్చు. అలా అయితే మీకు చౌకగాను ఉంటుంది, త్వరగానూ వెళ్ళవచ్చును అన్నాడు. అలా వెళ్ళడానికి మీకేమైనా అభ్యంతరం ఉందా అని అడిగాడు. నాకెంత మాత్రం అభ్యంతరం లేదు, ఫ్రెంచ్ స్టీమర్కి టికెట్ ఇప్పించండి అన్నాను. ఏ క్లాసులో వెళతావు అన్నాడు. 3rd క్లాసు సౌఖ్యంగా ఉంటుందా అండి అని అడిగాను. ఓ మోస్తరుగా ఉంటుంది, పర్వాలేదు వెళ్ళవచ్చును అన్నాడు. అయితే 3rd క్లాస్ టికెట్ ఇప్పించండి అని చెప్పాను. సరేనని టికెట్ ఇచ్చి, మార్సెల్స్లో కూడా మా కంపెనీ ఉంది, అక్కడే కాకుండా ప్రతి పట్టణంలో ఉంటుంది,
ఎక్కడ ఏ విధమైన సహాయం కావాల్సి వచ్చినా మా కంపెనీకి వెళ్ళినట్టయితే వాళ్ళు చేతనైన సహాయం చేస్తారు. మీరేం భయపడనక్కర్లేదని అభయం ఇచ్చాడు. సరే, ఇక మనకేం పర్వాలేదు కదా అనుకున్నాను. నీ దగ్గర డబ్బు చాలా ఉన్నట్టయితే మా చేతికి ఇవ్వాల్సింది. నీ దగ్గర ఉంటే అది పోవచ్చు. నీవు దిగగానే మార్సెల్స్లో మా కంపెనీ వాళ్ళు నీ సొమ్మును మీకు ఇచ్చేస్తారు. నీవు ఇంకా ఇంటికి సొమ్ము అది పంపమని మీ వాళ్ళకు రాసేటట్టయితే మా కంపెనీ అడ్రస్ మీ వాళ్ళకి తెలియపరచండి. మీ సొమ్ము వచ్చినా ఉత్తరాలు వచ్చినా మేం జాగ్రత్తగా అప్పచెబుతామన్నాడు. సరే, ఈ ఏర్పాటు ఏదో చాలా బాగుందని నా దగ్గరున్న సొమ్మంతా ఆయనకి ఇచ్చేశాను. ఒక 50 రూపాయలు మటుకు నా దగ్గర అట్టి పెట్టుకుని మిగతా సొమ్ముకు ఒక చెక్కు, ఈ 50 రూపాయలు నా చేతికిచ్చి మార్సెల్స్ వాళ్ల కంపెనీ విలాసం ఉన్న అచ్యుత చీటి కూడా ఒకటి ఇచ్చాడు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడికి వచ్చినట్టయితే స్టీమర్ దగ్గరికి పంపిస్తాము అన్నాడు. ఆయన దగ్గర సెలవు తీసుకుని, ఆహా, ఎంత గొప్ప కంపెనీ, ప్రతి పట్టణంలోనూ ఉంటుంది అంటున్నాడు. నా బోటిగాళ్ళకి ఇలా బోలెడంత సహాయం చేస్తున్నాడు. వీళ్లకు దీనివల్ల ఏమైనా లాభం ఉంటుందా, లేకపోతే ఊరికినే చేస్తున్నారా అని ఆలోచిస్తూ వీధి గుమ్మం దగ్గరకు వచ్చాను. ఇందాకటి బంట్రోత లేచి నిలుచుని, టికెట్ తీసుకున్నారా అండి అన్నాడు. తీసుకున్నానని చెప్పగానే నాకు సలాం చేశాడు. వాడి పొగరబోతనం కొంత అణిగింది కదా అని సంతోషించాను. అక్కడ నుంచి బజారు వైపుకు దారి అడిగి తెలుసుకుని బయలుదేరి వెళ్లాను. ఈ పట్టణం బజారు కూడా చాలా బాగానే ఉంది. చిన్న పట్టణంలో లాంటి కంపెనీయే ఇక్కడ కూడా కనపడితే ఇది వరకు కొన్నది అక్కడికి రాలేదు గనక మళ్లీ ఒక టోపీ కొనుక్కున్నాను. తరువాత సత్రం దగ్గరకు వచ్చేసరికి ఇంకొక సంగతి జ్ఞాపకం వచ్చింది. దీపం ఒకటి అవసరం కదా, స్టీమర్లో దీపం లేకపోతే ఒకవేళ ఉన్నా తెల్లవారులు అది ఉంచుతారో ఉంచరో, చీకట్లో పడుకోవడానికి నాకు చాలా భయం. నిన్న రాత్రి స్టీమర్లో దీపాలు ఎక్కేటప్పుడు కొన్నాయి గాని నాకు తలనొప్పి వికారంతో ఒళ్ళు తెలియకుండా పడుకుని తెల్లారేదాకా మెలకు రాకపోవడం వల్ల రాత్రి తెల్లవారులు దీపాలు ఉన్నాయో లేవో నాకు జ్ఞాపకం లేదు. తీరా స్టీమర్లో లేకపోతే అప్పుడు దొరకదు కదా. ఎంతకు మనకు ఒక దీపం ఎప్పటికైనా అడంగకు వెళ్ళిన తర్వాతైనా కావలసిందే కదా. అందుకని ఒక స్టాండు, 1 డజను కొవ్వొత్తులు కొనుక్కుంటే కాలక్షేపం అవుతుంది కదా అని అవి కొన్నాను. తర్వాత ఇంకొక సందేహం వచ్చింది, స్టీమర్లో పాలు మజ్జిగలు ఏమైనా దొరుకుతాయా దొరకవా అని. ఒకవేళ ఏదీ దొరకపోతే ఎలాగనుకుని అక్కడొక షాపు మీద పాల డబ్బాలు దొరుకుతాయని రాసుంటే చూసి ఇది కాస్త దగ్గరుంటే నయం కదా అనుకుని 2 డబ్బాలు కొనుక్కుని నిమ్మళంగా సత్రానికి చేరుకున్నాను. రాత్రి భోజనం చేసి సావకాశంగా ఇంటికి ఉత్తరం రాద్దాం అనుకుని పెట్టి తెరిచేసరికి కాగితం గానీ కలం గానీ ఏమీ కనపడలేదు. సరే, ఇదొకటి బజారుకెళ్ళి కొనుక్కోవాలి కదా అనుకుని ఆ రాత్రి సుఖంగా పడుకున్నాను. మర్నాడు పొద్దున్నే బజారుకెళ్ళి ఉత్తరాలు రాసుకోవడానికి కాగితాలు, కవర్లు, 1 ఫౌంటైన్ పెన్ను, అందులోకి సీర, 1 పెన్సిలు, జమా ఖర్చు రాసుకోవడానికి 1 చిన్న ఎక్సర్సైజ్ బుక్ కొనుక్కుని ఇంటికొచ్చాను. వచ్చి ముందు ఉత్తరం రాసి పోస్టులో వేస్తే తీరిపోతుందని ఉత్తరం రాయడం ప్రారంభించాను. శ్రీ వేదమూర్తులైన బ్రహ్మశ్రీ వేమూరి రామచంద్రయ్య నాన్నగారికి, తమ కుమారుడు పార్వతీశం అనేక నమస్కారాలు చేసి చేయగల విన్నపాలు, ఉభయ కుశలోపరి, పై చిరునామా చూసి, ఈ కొలంబో ఏమిటి, ఎక్కడుంది, ఎక్కడున్నా నేనిక్కడికి రావడానికి కారణం ఏమై ఉంటుంది అని ఆశ్చర్యపడవచ్చు. ఇది సింహళ ద్వీపానికి ముఖ్యమైన పట్టణం. అనగా పూర్వం మనం రావణాసురుడు లంక అనుకునేవాళ్లమే, అదే ఈ సింహళ ద్వీపం. రాక్షస కులమంతా రావణ యుద్ధంలో అంతరించింది కనుక ప్రస్తుతం ఇక్కడ రాక్షస భయమేమీ లేదు. నేనింతకాలం నుంచి మన దేశ దుస్థితి చూస్తుంటే నాకు చాలా విచారంగా ఉంది. చూస్తూ సహించి ఊరుకోలేకపోయినాను. ఈ దేశ దుస్థితి తొలగించడం ఎలాగని చాలా దూరం ఆలోచించాను. నాకు తోచిందేమిటంటే ఒక్కసారి మన అధికారుల దేశానికి వెళ్ళి వాళ్ల గుట్టు ముట్టు కొంతవరకు తెలుసుకొస్తే చాలా లాభిస్తుందని, అందుకని అక్కడికి వెళ్ళి ఒకసారి రావాలని బయలుదేరాను. వెళ్లేవాళ్ళం ఎలాగో వెళుతున్నాం కదా, ఇదంతా 1-2 పూటల్లో అయ్యే పని కాదు కదా. కొంతకాలం అనగా 1 ఏడాదో 2 ఏళ్ళు అక్కడ ఉండక తప్పదు. అందుకని ఈలోపున బారిస్టర్ పరీక్ష చదివి పాసై మళ్లీ స్వదేశానికి వచ్చిన తర్వాత ఒకటి కింద తల వంచుకుని పని చేయనక్కర లేకుండా స్వతంత్రంగా జీవనం చేయవచ్చని ఊహించి అక్కడ బారిస్టర్ చదవ నిశ్చయించుకున్నాను. అక్కడికయ్యే ఖర్చు విషయం ఎంత కావాల్సింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఉత్తరం రాస్తాను. ప్రస్తుతం ఖర్చు కోసం 500 రూపాయలు ఇక్కడ నరసాపురం నాటకం కంపెనీలో రాజు వేషం వేసే గజవల్లి నారాయణ గారి ద్వారా 14 రూపాయలు వడ్డీ చొప్పున బదులు పుచ్చుకున్నాను. ఆయన నా ఎందుండే స్నేహం చేత ఇంత తక్కువ వడ్డీకి ఇప్పించానని, సొమ్ము మటుకు త్వరగా పంపించమని చెప్పారు. కాబట్టి ఆ 500 రూపాయలు వారికి వెంటనే ఇచ్చేసి మరొక 500
ఫ్రాన్స్ దేశంలో ఉండే మార్సెల్స్ అనే గ్రామానికి థామస్ కుక్ అండ్ సన్ వారు తీసుకుని నాకిచ్చేటట్టుగా టెలిగ్రాఫ్ మనీ ఆర్డర్ ద్వారా తక్షణం పంపించకోరేదను. మీరిలా చేయని ఎడల పరదేశంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇదంతా తెలివి తక్కువని, ఇంత డబ్బు ఖర్చు అవుతుందని మీరు అనుకోవచ్చు, కానీ నేను చాలా దూరాలోచన చేసి వెళుతున్నాను. బారిస్టర్ ప్యాస్ అయి వచ్చినట్టయితే కావలసినంత డబ్బు సంపాదించగలను. మీరు నన్ను ఇంటికి రప్పించుటకు ఏ విధమైన ప్రయత్నము చేయవద్దు. నేను తలపెట్టిన కార్యం సఫలమయ్యేంత వరకు ఇంటికి రాను. ఈరోజునే స్టీమర్ ఎక్కుతున్నాను. మీరు వృధా ప్రయాస పడవద్దు. మీతోటి చెప్పకుండా, మీ సెలవు లేకుండా ఇలా వెళ్లిపోయినందుకు చాలా విచారంగా ఉంది. ఇదివరకు ఎప్పుడూ మీరు చెప్పిన మాటకు నేను వ్యతిరేకంగా నడుచుకోలేదని మీకే తెలుసును. కానీ ఈ విషయంలో మటుకు తెలిస్తే వెళ్ళనివ్వరని ఇలా చేయాల్సి వచ్చింది. ముందు చాలా డబ్బు సంపాదించడమే కాకుండా దేశానికి కూడా చాలా ఉపకారం చేయగలని నమ్మకం ఉండడం చేత ఇంత సాహసమైన పని చేస్తున్నాను. దీనివల్ల మీరెంత కష్టపడేది నాకు తెలుసు. అయినప్పటికీ ఇలా చేయక తప్పింది కాదు. పరదేశంలో ఎంతెంత కష్టపడతానో అని, సముద్రం మీద ఏ అపాయం ఉంటుందో అని మా అమ్మను బెంగ పెట్టుకోవద్దని చెప్పగోరేదను. మీకందరికీ ఇంత కష్టం కలగజేసినందుకు నన్ను క్షమించవలెను. మార్సల్స్లో దిగగానే ఉత్తరం రాస్తాను. మా అమ్మకు నమస్కారాలని చెప్పవలెను, చిత్తగించవలెను. విధేయుడు వేమూరి పార్వతీశం. షరా సొమ్ము మటుకు తక్షణం టెలిగ్రాఫ్ మనీ ఆర్డర్ ద్వారా పంపించవలను. నాకీ ఉత్తరం రాయడానికి చాలా కష్టం వేసింది. మా అమ్మ మాట తలుచుకునేసరికే కళ్ళ వెంబడి నీళ్లొచ్చాయి. చెయ్యి వనకడం మొదలుపెట్టింది. కలం ముందుకు సాగింది కాదు. ఎలాగైతేనేం ఉత్తరాన్ని పూర్తి చేసి కవరులో పెట్టి చిరునామా రాసి పోస్టాఫీస్కి వెళ్లి పోస్టులో వేసి వచ్చాను. ఇంటికొచ్చి స్నానం చేసి భోజనానికి లేచాను. అన్నమేమీ సహించింది కాదు. ఎలాగో రెండు మెతుకులు నోట్లో వేసుకొచ్చి లేచి సామాను సర్దుకుని కాసేపు పడుకుని 2 గంటలకు బయలుదేరి సామాను సహితంగా కుక్ వారి కంపెనీకి వెళ్లాను. అక్కడి నుంచి వారు నాతో కూడా ఒక బంట్రో తినిచ్చి సముద్రపు ఒడ్డుకు పంపించారు. మా స్టీమర్ సముద్రంలో కొంచెం దూరంలో ఉంది. మొన్న ఎక్కిన స్టీమర్ కంటే ఇది చాలా పెద్దదిగా గొప్పదిగా కనపడ్డది. నాతోటి ఉన్న బంట్రోతు ఒక చిన్న నావ దగ్గరికి తీసుకెళ్లి అందులో నన్ను ఎక్కమని తను కూడా ఎక్కాడు. దాంట్లో అదివరకే చాలామంది దొరలు దొరసానులు ఉన్నారు. అలాంటివే ఇంకా 2-3 నావలు ఫుల్లుగా జనాన్ని ఎక్కించుకుని మా స్టీమర్కేసే వెళుతున్నాయి. ఈ జనమంతా మా స్టీమర్లో ఎక్కేవాళ్లేనని చెప్పాడు నాతో ఉన్న మనిషి. నిమ్మళంగా స్టీమర్ దగ్గరికి చేరాం. మొన్నటికి మళ్ళీ నిచ్చిన కిందకి దింపారు. ఒక్కళ్ళొక్కళ్ళమే పైకి ఎక్కాం. ఒక పెద్ద మేడ మీద నుంచుని కిందికి చూస్తున్నట్టుగా ఉంది. దానిమీద నిలుచుని చూస్తుంటే నాతో ఉన్న మనిషి నా సామాను తీసుకెళ్లి లోపల ఎక్కడో పెట్టేశాడు. మేమంతా చాలామందిమి అక్కడ నిలబడి సముద్రంకేసి, తక్కిన స్టీమర్లకేసి, దరిన ఉన్న మేడలకేసి చూస్తున్నాం. ఇంతలోకే గంట వినబడింది. కిందకు దిగేవాళ్లంతా దిగిబొమ్మని కేక వేశారు. పైకి వచ్చిన చాలామంది మళ్లీ ఆ చిన్న నావలేకి దిగి పైనున్న వాళ్లకేసి చూస్తూ చేతులు ఊగిస్తూ వెళుతున్నారు. వాళ్లంతా తమ వాళ్లను సాగనప్పడానికి వచ్చారు కదా అనుకున్నాను. మా ఊరు నుంచి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళుతూ ఉంటే మా అమ్మ నాన్న వద్దంటున్నా ఎంతో దూరం వచ్చి వెళ్లేవాళ్లు. ఇప్పుడలా ఎవరూ లేరు కదా అనుకున్నాను. దిక్కు లేకుండా నిరాధారిణై పక్షివలే నూతన ప్రపంచంలోకి వెళుతున్నాను కదా అనుకున్నాను. నా ఉత్తరాన్ని చూసుకుని ఇంటి దగ్గర మా అమ్మ నాన్న ఎంత విచారిస్తారో కదా అనుకున్నాను. ఇదంతా తలుచుకునేప్పటికీ నాకు పట్టరాని దుఃఖం వచ్చింది. మా స్టీమర్ బయలుదేరింది. చిన్న నావాళ్ళలో వాళ్ళు ఇంకా స్టీమరులో వాళ్ళకి మనుషుల ఆలవాళ్ళు తెలియకపోయినా జేబు రుమాళ్ళు విసురుతూనే ఉన్నారు. మళ్ళీ ఎన్నాళ్ళకో కదా ఈ దేశం రావడం అనుకున్నాను. వచ్చేదాకా మటుకు నమ్మకమేమిటి, పరదేశంలోనే కడతేరుతోనేమోనని భయం వేసింది. భూమి కనపడి కనపడకుండా ఉంది. తల్లి దయవుంచు అని ఒక్క దండం పెట్టాను. పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక బావురుమని చంటి పిల్లాళ్లాగా రాగాలెడుతూ అక్కడే నిలబడిపోయాను. అలా ఎంతసేపు ఉన్నానో నాకు తెలియదు. ఒక మనిషి వచ్చి నా భుజం మీద చెయ్యి వేశాడు. నిద్రలో నుంచి లేచినట్టుగా ఉలిక్కిపడి వెనగదిరిగి చూశాను. ఒక పక్కన ఒక దొర, ఏమిటి చిన్నతనం అన్నట్టుగా నాకేసి చూస్తున్నాడు. మరొక వైపున ఒక దొర దొరసాని నా దుఃఖాన్ని గ్రహించినట్టుగా నాకేసి జాలిగా చూశారు. నా భుజం మీద చేయేసిన అతను తనతోటి కూడా రమ్మని నాకు సైగ చేశాడు. ఎందుకో తెలియకుండా కళ్ళు తుడుచుకుని అతని వెంబడే వెళ్ళాను. 2 అంతస్తుల మెట్లు దింపి అడుగున ఒక హాలు నుంచి ఒక చిన్న గదిలోకి తీసుకెళ్లి నా సామానుకేసి చూపించాడు. ఇది నేను ఉండవలసిన గది కాబోలు అనుకున్నాను. గది చాలా చిన్నది. అందులో ఒక పక్క దానిమీద 3 పొడుగాటి బలలు ఉన్నాయి. వాటిపైన పరుపులు పరిచున్నాయి. ఒక పక్క గోడకి చిన్న పింగాణి బోర్ల మూకుడు అందులో కుళాయి ఉన్నాయి. పక్కనే ఒక సబ్బు పెట్టి కూడా ఉంది. ఇంకొక పక్క 2 తువ్వాళ్ళు ఉన్నాయి.
నా తలాపు దిక్కునున్న గోడకి గుండ్రని రంధ్రం, దానికి ఒక గాజు తలుపు ఉన్నాయి. అదే మా గది కిటికీ. అందులోంచి సముద్రం చక్కగా కనపడుతుంది. పై బల్లల మీదకి ఎక్కడానికి ఒక చిన్న నిచ్చెన ఉంది. నేను గదిలోకి వచ్చేసరికి పై రెండు బల్లల మీద ఇద్దరు చైనా కుర్రవాళ్లు కూర్చుని తమ సామాను సవరించుకుంటున్నారు. నేను నా పెట్టే అది మంచం కిందకి తోసేసి సముద్రంకే చూస్తూ అలా కూర్చున్నాను. చీకటి పడ్డది. గదిలో మొన్నటి స్టీమర్లో మళ్లైన ఎలక్ట్రిక్ దీపాలు వెలిగించారు. నాకు తొడుక్కున్న సూటు బిగువుగా ఉండడం మూలాన విప్పేస్తే బాగుంటుందని తోచింది. నిమ్మళంగా విడిచి ఇంటి దగ్గర నుంచి తెచ్చిన మల్లు పంచ పెట్టెలోంచి తీసి కట్టుకుని షర్టుతోటే కూర్చున్నాను. పై కుర్రాళ్ళిద్దరూ తెల్లబోయి నాకేసి చూస్తున్నారు. ఎవళ్ళు చూస్తే నాకేం, ఇక రాత్రి భోజనం సంగతి ఏమిటా అనుకున్నాను. భోజనం స్టీమర్లో వాళ్ళు పెడతారో, పెడితే ఎలాంటి భోజనం పెడతారో, ఎంత పుచ్చుకుంటారో కంపెనీ వాడిని అడగడం మర్చిపోయాను. మొన్న రాత్రి స్టీమర్ వాళ్ళు నా దగ్గర డబ్బులేమీ పుచ్చుకోలేదు. నన్ను వాళ్ళు అడగడం మర్చిపోయారో, లేక పాపం ఏమీ తినలేదని జాలితో పెట్టారు. ఏ సంగతి దిగిరావడం, హడావిడులు అడగడం మర్చిపోయాను. ఇంతకు ఇంటి దగ్గర తెచ్చుకున్న గోధుమ పిండి, మరపుయ్యి వగైరా ఉన్నాయి కదా, రొట్టెలు చేసుకుందామని పెట్టి తీసి సామాను ఒక్కొక్కటే బయట పెడుతున్నాను. ఇంతలోకే ఒక గంట వినపడింది. పైనున్న కుర్రవాళ్ళిద్దరూ నన్ను కూడా దిగి రమ్మని ఆహ్వానించారు. రమ్మన్నారేమోనని వాళ్ల సైగల ద్వారా నేను గ్రహించాను. వాళ్ళు మాట్లాడిన భాష ఏమిటో నాకు అర్థం కాలేదు. ఎక్కడికో చూద్దామని వాళ్లతోటి వెళ్లాను. మా గది ముందున్న హాలులో బల్ల మీద తెల్లని గుడ్డపరిచి మామూలు పింగాణీ పళ్ళాలు, కత్తులు, కఠారులు అన్నీ అమర్చున్నాయి. అది చూసేసరికి నాకు కొంత ధైర్యం వచ్చింది. సరే, మన స్వహస్తపాకం తప్పిపోయింది కదా అనుకుని పైకి తీసిన సామాగ్రి పెట్టెలో పెట్టి నేను పంక్తి భోజనానికి తయారయ్యాను. మొత్తం 30-40 మంది దొరలున్నారు. 10-15 దొరసానులున్నారు. అంతా కులాసాగా మాట్లాడుకోవడం ప్రారంభించారు. వాళ్ళు ఏ భాష మాట్లాడుతున్నది నాకు తెలియలేదు. ఫ్రెంచ్ స్టీమర్ అన్నారు గనుక బహుశా ఫ్రెంచేమో అనుకున్నాను. అంతా నన్ను నా వేషం చూసి లోపల ఏమనుకున్నారో గాని వాళ్ల భాషలో నన్ను ఏదో అడిగారు. నేను ఇంగ్లీష్లో సమాధానం చెప్పాను. వాళ్ల భాష నాకు తెలియదని వాళ్ళంతా వెర్రిముఖాలు వేసుకుని నా కేసు చూశారు. పోనీ తెలుగులో చెబుదామో అనుకున్నాను. అయినా వీళ్ల మొహం ఇంగ్లీషే తెలియని వాళ్లకు తెలుగు ఇంకేం తెలుస్తుంది అనుకున్నాను. ఇక లాభం లేదనుకుని వాళ్ల ధోరణ వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. నాకు మటు కొంచెం భయం వేసింది. స్టీమర్లో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు లేనట్టున్నారు. మనతోటి మాట్లాడేవాళ్ళైనా ఎవరో ఉండరు కాబోలు. కాలం ఎలా గడుస్తుంది అనుకున్నాను. ఇంకొక క్షణానికల్లా వడ్డన ప్రారంభమైంది. ఈ వడ్డన పద్ధతి తమాషాగానే ఉంది. ప్రతి మనిషి ప్రతి వాళ్ల దగ్గరికి తీసుకురావడం, ఎవళ్ళకు కావలసినంత వాళ్ళు తీసుకుని వాళ్ల కంచాల్లో వాళ్లే పెట్టుకోవడం, తెచ్చిన పదార్థం దాని ఆకారం వల్ల, వాసన వల్ల బ్రాహ్మణులు ముట్టుకోదగ్గది కాదు అనుకున్నాను. మన దేశంలో మాంసం తినేవాళ్లైనా కూరలా వండుకుని అన్నంలా వేసుకుని తింటారనుకున్నాను. కానీ వీళ్ళు అన్నం లేకుండా ఒట్టి మాంసమే తింటున్నారు. ఆ గిన్నె తీసుకుని నా దగ్గరకు వచ్చాడు. అది నాకు అక్కర్లేదన్నాను. వాడు ఆశ్చర్యపోయి నాకేసి చూశాడు. నాకు అర్థం కాలేదు. ఏమిటా దిక్కుమారిన భాష, స్వచ్ఛమైన ఇంగ్లీష్లో మాట్లాడరాదా అన్నాను. వాడికి చెబితేనేం, గోడకు చెబితేనేమి, నేనన్నది వాడికి తెలిసి ఏడిస్తేగా. ఇంకా మన కర్మ, అర్ధరాత్రి వేళ రొట్టెలు కాల్చుకోవలసిందే కాబోలు అనుకున్నాను. లేచి వెళ్లబోతుంటే వాడు కూర్చోమని సైగ చేసి వెళ్లి ఇంకొక ధోరణి తీసుకొచ్చాడు. ఆ వచ్చిన ఆయన ఇంకేదో భాషలో మాట్లాడడం మొదలుపెట్టాడు. నాకు కోపం వచ్చింది. మొదటివాడు వంక చూసి, ఈ అఘోరానికి వాణ్ణి కూడా తీసుకొచ్చావెందుకు, నీవు అఘోరించింది చాలదా అన్నాను. తెలుగులో అన్నాను. అది వాడికి అర్థం కానప్పుడు ఏ భాష అయితేనేం, తెలుగైతేనేం, ఇంకోటైతేనేం. ఆ కొత్తగా వచ్చిన వాడికి ఒక ముక్కో ముక్కనరో ఇంగ్లీషు వచ్చునని తోస్తుంది. సైగల వల్లనైతేనేమి, వాడికి నాకు అర్థం కాని ఇంగ్లీషు భాష వల్ల అయితేనేమి, భోజనం చెయ్యవా అని ప్రశ్నించాడు. చెయ్యను అన్నాను. ఏమన్నాడు, నేను మాంసం తినను అన్నాను. అనేప్పటికే నా అవస్థను వాడు గ్రహించుకుని కూర్చోమని సైగ చేసి వడ్డన మనిషిని తీసుకుని వెళ్ళి చక్కగా రొట్టెలు రెండు, మరి కాస్త వెన్న, కాసిన్ని ఉడకేసిన బంగాళదుంపలు పంపించాడు. కడుపు నిండడానికి ఏదైతేనేం అవే తిన్నాను. అది పూర్తయ్యేప్పటికీ అందరికీ కూడా సగ్గుబియ్యము, క్షీరాన్నము తీసుకొచ్చాడు. సరే, ఇదీ బాగుందని, నాకిష్టం కూడా కదా, మరి కాస్త పుచ్చుకున్నాను. రోజూ ఇలానే ఉంటే చాలనుకున్నాను. నలుగురితో పాటు లేచి నా గదిలోకొచ్చాను. స్టీమర్ వాళ్లే పరుపులు అవి వేసి ఉంచడం మూలాన నా మంచము బొంత తీయాల్సిన అవసరం లేకపోయింది. ఆ పరుపు మీదే పడుకుని చీకట్లో ఈ మహాసముద్రంలో స్టీమర్కి దారి ఎలా తెలుస్తుందా అని ఆలోచిస్తూ నిద్రపోయాను. తెల్లవారుజామున మెళుకు వచ్చింది. లఘుశంకకు వెళ్లాల్సిన అనుమానంగా ఉంది. కాని ఎక్కడికి వెళ్లడానికి తోచలేదు. ఎవళ్ళనైనా అడుగుదామన్నా ఎవళ్ళు కనపడలేదు. నా గదిలో ఉన్న కుర్రాలను లేపి అడుగుదామా అంటే నా భాష వాళ్లకు తెలీదు. ఏం చేయడానికి తోచలేదు.
అలాగే బలవంతాన బిగబట్టుకుని ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని కనిపెట్టు కూర్చున్నాను. నిద్రపోదామంటే నిద్రపట్టదు, నిమిషం ఒక యుగంలా ఉంది. ఎలాగైతేనేం తెల్లవారింది, లేచి హాల్లోకి వచ్చాను. అక్కడున్న వాళ్ల దగ్గరకు ఒక్కొక్కరి దగ్గరకు వెళ్ళి దొడ్డి ఎక్కడుంది అని ఇంగ్లీష్ని అడిగాను. కానీ వాళ్ళకి అర్థం కాలేదు నా భాష, వాళ్ల భాషలో ఎలా చెప్పాలో నాకు తెలీదు. ఇలా నలుగురు ఐదుగురిని అడిగి చూశాను, ఎవ్వళ్ళు నన్ను గ్రహించుకోలేకపోయారు. నా బాధ చెప్ప సఖ్యం కాకుండా ఉంది. ఇంకొక క్షణం ఉంటే పొట్ట బద్దలైపోతుందేమని భయం వేసింది. పోని సైగ చేద్దామంటే సైగ చేయడం ఎలా? సైగ చేస్తే మటుకు వాళ్లకు ఏ విధంగా చేస్తే అర్థమవుతుందో అక్కడికి మన దేశ ఆచారాన్ని బట్టి ఒకవేళ చూపించాను. ఎవళ్ళకి తెలియలేదు. రెండు వేళ్లు చూపించాను, దానికి సమాధానం లేదు. వాళ్ల దేశంలో బహుశా మూడు వేళ్లు చూపిస్తారేమో అనుకుని మూడు వేళ్లు కూడా చూపించాను, అది అర్థం చేసుకోలేదు. నాకు ఒళ్ళు మండి ఐదు వేళ్లు చూపించాను, అది కూడా లాభం లేదు. ఆఖరుకు ఏమి సైగ చేశానో, అది ఎలా వాళ్లకు తెలియపరిచానో ఆ అవస్థలో నాకే తెలియలేదు. పర్యవసానం మాత్రం ఒకడు నన్ను తీసుకెళ్లి దొడ్డి చూపించాడు. పక్క గది తలుపు తీసి అది స్నానాల గది అని కూడా చెప్పాడు. నేను అడగకుండానే చెప్పాడు ఆ మాట. స్నానం మాట దేవుడిరుగని ముందు తొందరగా దొడ్లేకి పరిగెత్తి నా బాధ తీర్చుకుని మళ్లీ నా గదిలోకొచ్చి దంతధావనం చేసుకుని స్నానాల గదిలోకి వెళ్లి స్నానం చేశాను. స్నానం చేసి వచ్చేసరికి భోజనాలకు అన్ని సిద్ధంగా అమర్చి పెట్టారు. అందరికీ కోడిగుడ్లు చేపలు వడ్డించారు. నాకు మాత్రం ఏదో జావా రొట్టె వెన్న ఇచ్చారు. ప్రతిరోజు ఇదే పద్ధతి, పొద్దున్నే లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, కాసేపు అటు ఇటు తిరగడం, మధ్యాహ్నం భోజనం, మళ్లీ కాసేపు నిద్రపోవడం, టీ పుచ్చుకోవడం, ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని కనిపెట్టుకుని కూర్చోవడం, మళ్లీ భోజనం చేయడం, పడుకోవడం, ఇది కార్యక్రమం. నాలుగు దినాలు ఇలా గడిచిపోయాయి. ఓడ అస్తమానం ఊగిసలాడడం వల్ల, భోజనం తిన్నగా లేకపోవడం వల్ల నాకెప్పుడూ వికారంగాను తలనొప్పిగాను ఉండేది. అన్నహితం బొత్తిగా తప్పిపోయింది. అన్నహితం అంటే రొట్టెహితం అని అర్థం. కొలంబోలో బయలుదేరిన తర్వాత ఇక అన్నం కళ్ళకు కనపడలేదు. ఇలా ఐదు రోజులు గడిచాయి. ఐదో రోజు ఉదయం అహర్నిశాదులు పరిగెడుతున్న స్టీమర్ ఆగిపోయింది. ఎందుచేతనా అని కిటికీలోంచి తొంగి చూస్తే ఊరు కనిపించింది. నాకు భోజనం సప్లై చేస్తున్న మనిషి వచ్చి స్టీమర్ సాయంకాలం దాకా ఆగుతుందని, ఊళ్ళోకి వెళ్లి చూసి రావచ్చని చెప్పాడు. వాడు చెప్పడం అంటే చెప్పాడు గాని తీరా ఊళ్ళోకి వెళ్లిన తర్వాత హఠాత్తుగా స్టీమర్ బయలుదేరి వెళ్లిపోతే, అయినా ఈ నాలుగు రోజుల నుంచి నీటి మీద ప్రయాణం చేసిన మీదట భూమి కనబడగానే ఏదో ప్రాణం లేచొచ్చినట్టయింది. నా గదిలో ఉన్న చైనా కుర్రవాళ్ళిద్దరూ దుస్తులు వేసుకుంటూ నన్ను కూడా రమ్మని సైగ చేశారు. నాకు వెళ్లాలని సరదా పుట్టింది. నేను సూటు బూటు వేసుకుని కొలంబోలో కొన్న టోపీ పెట్టుకుని దొరగారిలాగా బయలుదేరాను. ఊరంతా ఎక్కడుందో తెలియదు గాని సముద్రపు ఒడ్డునే ఒక పెద్ద షాపు, ఒక హోటల్ ఉన్నాయి. దూరాన నల్లటి శరీరం, ముద్ద పెదవులు, కోతి మొహాలు, గొర్రె బొచ్చులాగా పొట్టిగా ఉంగరాలు తిరిగిన బిరుసు వెంట్రుకలు కలిగి మొలల చుట్టూ పొడుగాటి ఆకులు కట్టుకుని చేతుల్లో బల్లాల పుచ్చుకు తిరుగుతున్న ఒకళ్ళిద్దరు మనుషులు కనపడ్డారు. వాళ్లను చూసి పూర్వం చదివిన భూగోళ శాస్త్రాన్ని స్మృతికి తెచ్చుకుని బహుశా ఇది ఆఫ్రికా దేశమై ఉంటుందని ఊహించాను. కాసేపు అక్కడే అటూ ఇటూ తిరిగి అక్కడున్న హోటల్లో భోజనం చేసి మధ్యాహ్నం మూడు గంటలు అయ్యేసరికి మళ్లీ స్టీమర్ మీదకి వచ్చాను. సాయంత్రం ఆరు గంటలకు స్టీమర్ బయలుదేరింది. నా పేరును స్టీమరులో ఉన్న వాళ్ళెవ్వరూ పలకలేకపోయారు. నేను కొలంబోలో ఎక్కాను గనుక నన్నందరూ కొలంబో గారు అని పిలవడం మొదలెట్టారు. నాతోటి మాట్లాడే వాళ్ళెవ్వరూ లేకపోవడం వల్ల, మామూలుగా వాళ్ళు తినే తిండి నేను తినకపోవడం వల్ల, వాళ్ళు తాగే పానీయాలు నేను తాగకపోవడం వల్ల నాకు లోపల ఎలాగో ఉండేది. తక్కిన వాళ్ళందరికీ కూడా నా అవస్థ చూసి జాలేసిందని తోస్తోంది. ఎవళ్ళో ఒకళ్ళు అస్తమానం నా దగ్గర కూర్చోవడం, నాతోటి ఏదో మాట్లాడాలని ప్రయత్నించడం మొదలుపెట్టారు. ఈసారి బయలుదేరిన తర్వాత నాకు వికారము తలనొప్పి మరీ ఎక్కువైంది. భోజనం దగ్గరికి వెళ్ళడానికి కూడా ఓపిక లేకుండా పోయింది. నా గది లోపలికే ఏ పాలో జావో తీసుకొచ్చి ఇస్తూ ఉండేవారు. ఒకరోజు మరీ వికారంగా ఉండి రాత్రి ఏమీ నిద్ర పట్టలేదు, తల బద్దలవుతోంది. ఇంటి సంగతి జ్ఞాపకం వచ్చింది. కాస్త సొంటి కొమ్మైనా లేకపోయింది కదా అనుకున్నాను. అయినా ఉంటే మటుకు మనకు గంధం తీసిచ్చేవాళ్ళెవరు? కళ్ళ వెంబడి నీళ్లొచ్చాయి. కళ్ళు తుడుచుకుని ఎదురుగుండా చూసేప్పటికే చిన్న పట్టణంలో కొన్న దొరసాని టోపీ గోడకు తగిలించుంది. నాకు అపరిమితమైన కోపం వచ్చింది. దాన్ని అవతల పారేస్తే తలనొప్పి ఏమైనా తగ్గుతుందేమో అనుకున్నాను. అంత బాధలోనూ లేచి ఆ టోపీ తీసి ఉండలాగా నలిపి కిటికీలోంచి అవతలకు పారేశాను. వచ్చి పడుకున్న తర్వాత కొంచెం కలత తగ్గి నిద్రపట్టింది. తెల్లవారింది కానీ తలనొప్పి ఏమీ తగ్గలేదు. కొంచెం పులకరం తగిలినట్టు కూడా ఉంది.
కిందటి రేవులో నుంచి స్టీమర్ బయలుదేరిన మూడో రోజు మధ్యాహ్నం 1 గంటకు దొరొచ్చి అందరినీ డాక్టర్ పరీక్ష చేయాల్సి ఉంటుందని, డ్రెస్సు వేసుకుని సిద్ధంగా ఉండమని చెప్పి వెళ్ళాడు. మధ్యాహ్నం 3 గంటలకే గంట కొట్టారు. మా గదిలో కుర్రవాళ్లు నన్ను కూడా రమ్మని సైగ చేశారు. కదలడానికైనా ఓపిక లేకపోయినప్పటికీ నెమ్మదిగా హాల్లోకి వచ్చాను. అందరినీ వరుసగా నిలబడమన్నారు. ఒక డాక్టర్ వచ్చి ఒక్కొక్కరి పేర్లు పిలిచి కొంచెం పరీక్ష చేసి పొమ్మనడం మొదలుపెట్టాడు. కొంతసేపు అయిన తర్వాత మిస్టర్ కొలంబో అని పిలిచాడు. నా పేరు వీళ్ళకి తెలియక డాక్టర్ తోటి కూడా ఈ పేరే చెప్పారనుకుని, స్కూల్లో అటెండెన్స్ పిలిచేప్పుడు చెప్పే అలవాటు చొప్పున చటుక్కున ప్రజెంట్ సార్ అన్నాను. అంతా పక్కున నవ్వారు. ఆ డాక్టర్ నిన్ను కాదన్నాడు. ఇంకొక 80 సంవత్సరాలు కలిగిన ముసలిదొర ముందుకొచ్చాడు. ఆయన పేరు కొలంబో కాబోలు అనుకున్నాను. ఆ డాక్టర్ వెళ్లిపోయిన తరువాత నాకు భోజనం పెట్టే దొరను పిలిచి ఏమిటి గోలంతా అని అడిగాను. వాడు స్టీమర్ సూజీ దగ్గరగా వచ్చిందని, ఇక్కడ వైద్యుడలా పరీక్ష చేయడం మామూలేనని, జబ్బుగా ఉన్న వారందరిని ఇక్కడ దింపేస్తారని చెప్పాడు. సూయజ్ అంటే సూయజ్ కెనాలేనా అని అడిగాను. అవును, ఇంకో 1/2 గంటకు సూయజ్ కెనాల్లో ప్రవేశిస్తాం, కావలిస్తే పైకెళ్ళి చూడొచ్చు అని చెప్పాడు. నా గదిలో కుర్రవాణ్ణి సహాయం తీసుకుని నెమ్మదిగా పైకెక్కాను. కొలంబోలో బయలుదేరిన తర్వాత మొదటిసారిగా ఇదే టాప్ మీదకి రావడం. చల్లని సముద్రపు గాలి తగిలేప్పటికే ప్రాణం లేచొచ్చినట్టయింది. దీపాలు పెట్టే వరకు అక్కడే సూయజ్ కెనాలు చూస్తూ కూర్చున్నాను. చిన్నప్పుడు సూయజ్ కెనాల్ అంటే ఏమిటో అనుకునేవాణ్ణి. ఇది మామూలు పడవల కాలవల్లాగే ఉంది. ఎటొచ్చి కొంచెం వెడల్పు లోతు ఎక్కువ. ఒడ్డున మనవైపుకు మళ్లైన ఈత చెట్లు అవి ఉన్నాయి. అందులో కొన్ని ఖర్జూరపు చెట్లని కూడా చెప్పారు. ఒంటెలు చాలా కనపడ్డాయి. చూడ్డానికి అంతా చాలా చక్కగా ఉంది. దీపాలు పెట్టగానే మళ్లీ నా గదిలోకి వచ్చి పడుకున్నాను. తెల్లవారేపటికే పోర్టు షెడ్ వచ్చాము అన్నారు. మా గదిలో కుర్రాలు డ్రెస్ చేసుకుంటూ ఉన్నారు. నన్ను కూడా ఊళ్ళోకి వెళదాం రమ్మని సైగ చేశారు. సరే, ఇక్కడ కూర్చొని చేసేదేమిటి, ఏదో ఒక ఓపిక చేసుకుని కాసేపు తిరిగి వద్దామని నేను డ్రెస్ చేసుకుని బయలుదేరాను. ఆ ఊరు బాగా పెద్దదే. చక్కని షాపులు అవి ఇవి ఉన్నాయి. కానీ అక్కడ సంగతులు చూస్తే దుర్మార్గం ఎక్కువ ఉన్నట్టు తోచింది. అక్కడ కూడా కొన్ని ట్రాంకర్లున్నాయి. కానీ విశేషం ఏమిటంటే వాటంతటా అవి నడవలేవు, వాటిని గుర్రాలు లాగుతాయి. అది నాకు వింతగా కనపడింది. బజార్లంబడి తిరుగుతూ ఉండగా ఒకచోట థామస్ కుక్ వాళ్ల కంపెనీ కనపడింది. అది చూసేప్పటికే నా స్నేహితుని చూసినట్టుగా ఉంది. దర్జాగా లోపలికి వెళ్ళాను. అక్కడ గుమాస్తా నన్ను చూసి ఏం కావాలన్నాడు. ఏమీ అక్కర్లేదన్నాను. మరైతే ఎందుకు వచ్చావని అడిగాడు. నేను మీ ప్యాసెంజర్ని అన్నాను. అయితే ఏమిటి అన్నాడు. ఏమీ లేదు, ఇక్కడ మీ కంపెనీ ఎలా ఉంటుందో చూసి వెళదామని వచ్చాను అన్నాడు. వాడికేం మాట్లాడలేదు. నేనొక మాట అటు ఒక మాట ఇటు తిరిగి మళ్లీ వీధిలోకి వచ్చాను. దగ్గరలోనే ఒక పోస్టాఫీస్ కనబడింది. అందులోకి వెళ్ళి ఒక కార్డు కొని నేను క్షేమంగా ఉన్నానని ఇంటికి ఒక ఉత్తరం రాసి పోస్టులో వేసి బయటకు వచ్చాను. అక్కడ ఒక షాపులో ఉన్నితోటి తయారు చేసిన 2 జానల వెడల్పు గల చక్కని మెడపట్టీ లాంటివి కనపడ్డాయి. వెళ్లేది చలిదేశం కదా, ఇది ఒకటి కొనుక్కుంటే చెవులకు చుట్టుకున్నా మెడకు చుట్టుకున్నా వెచ్చగా ఉంటుంది, చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉన్నాయి అనుకుని ఒకటి కొన్నాను. అక్కడ ఒక కాఫీ హోటల్ కనబడితే వెళ్లి కాస్త పలాహారం చేసి నిమ్మళంగా మళ్లీ స్టీమర్కు చేరుకున్నాను. సాయంత్రం 7 గంటలకి స్టీమర్ బయలుదేరింది. ఆ రాత్రంతా కులాసాగానే ఉంది. కానీ పొద్దున్నుంచి ప్రారంభించింది నా అవస్థ. అది వికారం కాదు, అవి వాంతులు కాదు. లోపల నుంచి డోకు వస్తున్నట్టు ఉండడమే గాని పైకేమీ రాకపోవడం. కొలంబోలో బయలుదేరిన తర్వాత ఇంత బాధ ఎప్పుడూ పడలేదు. ఇన్నాళ్ల నుంచి కులాసాగా తిరుగుతున్న నా గదిలో కుర్రాళ్ళు కూడా పడకలేశారు. నేను మూసిన కన్ను తెరవనే లేదు. తిండి లేదు, సరిగ్గా మంచినీళ్ళైనా ఎరగను. అలా ఎన్నాళ్ళు పడుకున్నానో తెలియదు. కాస్త గాలైనా రాకుండా గది కిటికీ తలుపులు మేకులేసి బిగించేశారు. ఏమిటి అలా చేస్తున్నారని అడిగితే, తుఫానుగా ఉంది, కిటికీ తలుపులు తీసేసుంటే నీళ్లు లోపలికి వస్తాయి అన్నారు. ఇలా సుమారు 1 వారం రోజులు రాత్రింబవళ్ళు కూడా తెలియకుండా బాధపడ్డాను. ఏమీ తోచక గడియారాన్ని చూస్తూ ఉంటే కొంత కాలక్షేపం అవుతుందని గడియారాన్ని తలకింద పెట్టుకుని అస్తమానం చూసుకుంటూ ఉండేవాణ్ణి. మొదటి రోజుల్లో బాగానే ఉండేది, మంచి గడియారమేని సంతోషించాను. కానీ పోను పగలంతా బాగుండి రాత్రైతే దానికి ఏం వచ్చేదో, తెల్లారేసరికి రోజు 1/2 గంట తక్కువగా తిరిగేది. ఇలా వాతం కమ్ముకు రావడానికి తగ్గ కారణం ఏమీ కనిపించలేదు. పోనీ ఒక్కరోజైతే అనుకోవచ్చు. ప్రతిరోజు ఇలా వెనకంజ వేయడం చూసి నాకు ఒళ్ళు మండుకొచ్చింది. అయినా 2.5 రూపాయలు తీసుకుని ఇలాంటి గడియారం నాకు ఇచ్చాడేమిటా అనుకున్నాను. దొరలు కూడా వీలైనప్పుడు మోసం చేయడానికి వెనకాడరని తెలిసింది. ఈ వెధవ గడియారం కూడా తీసుకెళ్లడం ఎందుకు అనుకున్నాను. చూసి పారేయడానికి ప్రాణం ఒప్పుకోలేదు. సరే, ఏదో పోనీ, అరగంట ఇంచుమించుగా తిరుగుతోంది కదా,
అసలే లేని బావ కంటే గుడ్డిబావైనా మేలు అనుకుని పారేయడం మానేసి పెట్టెలో పెట్టాను. తర్వాత తెల్లారేసరికే ఈ సముద్రపు హడావిడి తగ్గింది. దొర చీకటితోటే వచ్చి నన్ను లేపి ఇవాళ్లే దిగిపోవడం, బెంగ పెట్టుకోకు, ఇంకొక గంటకో 2 గంటలకో మనం దరి చేరతాం, భూమి కనబడుతోంది, లేచి కాస్త పలాహారం చేసి పైకెళ్ళు చూడమని ఎంతో ఆదరంగా చెప్పాడు. ఈ 4-5 రోజులు తిండి లేకపోవడం మొలాన చిక్కి శల్యమైపోయాను. ఒంట్లో చాలా నీరసంగా ఉంది. లేస్తే కాళ్ళు దడదడలాడుతున్నాయి. అలాగే లేచి దంతదావనం చేసుకుని చొక్కాలు తొడుక్కుంటూ ఉంటే ఆ దొర నా గదిలోకి పలహారం పంపించాడు. కాసింత తిని నిమ్మళంగా పైకెక్కాను. సుమారు 8 గంటలవుతోంది. ఆకాశం నిర్మలంగా ఉంది. సముద్రం ఎంతో చక్కగా ఉంది. సూర్యుడప్పుడే ఉదయించినట్టున్నాడు. తరుణ కిరణాలప్పుడే తరంగాల మీద నాట్యం చేస్తూ రత్నప్రభను కల్పించాయి. దూరాన తెరదీసినట్టు మంచు వీడిపోతూ ఒడ్డున ఉన్న పర్వతాలు మొదలైనవి కొంచెం కొంచెంగా కనిపిస్తున్నాయి. అన్నిటికంటే స్పష్టంగా ఒక పర్వతం మీద, దేవాలయ శిఖరం మీద సువర్ణ విగ్రహం ఒకటి సూర్యకాంతితో దేదీపిమానంగా కనబడింది. అంతకంతకు దరి చేరుతున్నాం. అక్కడ హార్బర్లో 100 స్టీమర్లున్నాయో లెక్కేలేదు. ప్రపంచంలో ఉండే స్టీమర్లన్నీ ఒక్కసారి ఇక్కడికి వచ్చాయేమో అనుకున్నాను. ఇదంతా చూస్తే లోపల ఒక విధమైన భయం కలిగింది. నా మనస్సు మనసులో లేదు. ఏదో ఆలోచిస్తూ ముందు ముందు మన గతి ఏమవుతుందా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ అలా నిలబడ్డాను. సుమారు 11 గంటలయ్యేసరికి మార్షల్స్ చేరాం. ఇంకా ఉంది, మన పార్వతీశం చూసిన మార్షల్స్ ఎలా ఉందో, ఆయన అక్కడి నుంచి ఇంగ్లాండ్ ఎలా ప్రయాణం సాగించారో ముందు భాగాల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరింతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.